ఉన్నది బ్రహ్మమే. ప్రతి ఒక్కరు అయ్యో బ్రహ్మం తప్ప రెండో లేదు, హ్యాపీగా ఉన్నాం. ఎందువల్ల రెండోది ఉంది అంటే హ్యాపీ ఉండదు. పరమాత్మ స్వరూపులు అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ అయ్యున్నాం కాబట్టి ప్రతి ఒక్కడో యోగమే, పండితులే, మహాత్ములే, పరమాత్మయే మనమందరం కూడా. మన తత్వం అంతా ఎవరు? మనమే. ఎందువల్లంటే విడిగా ఏమీ లేదు, విడిగా ఉంది అన్నంతసేపు మాయ. ఈ మాయ దాని ఇష్టం వచ్చినట్టు వేషాలు, ఇంక ఏది ఉందో అదే జరుగుతుందో తెలిసాక ఇంకెందుకే ఉంటాం చెప్పండి. అజాతకాలం అవన్నీ ఏం చెప్తాయి? మళ్ళీ జాతకం చెప్పి ఆయనే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా. ఆయన జాతకం అలా ఉంది చెప్పండి, నేర్చుకున్నారు కదా. మనం అన్నిటికీ మోజులు పడిపోతే ఏమవుతుంది? మన మనస్సు వికలాలి. ఒక్కటే మనం సవ్యంగా ఒకే నిదానంగా మనం ఉన్నప్పుడు వెనకడుగు ఉంటుంది. ఏంటి కింగ్ అనుకున్నాం అనుకో, ఇంక దేని భయం ఎలా ఉంటుంది? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదు, ఈ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి అని ఎంజాయ్గా ఉన్నప్పుడు దేనికి జరుగుతాం? బ్రహ్మాండం వచ్చి వస్తాను, వెళ్ళి వెళ్తాను, ఇదంతా విధిరోధి. ఇవన్నీ మనకు చిన్న నుంచి తెలుసున్నప్పుడు ఇంకా మనం దేనికి లోపడతాం? అర్థమైందా? మనస్సే దిగుడు పడ, ఇంకా అలా ఊపి ఇంకా దాన్ని మనం పట్టుకున్నామా అలా వచ్చేస్తాం. ఒక్క ఆలోచన కొంత ఆలోచించి నిద్రవ్వాలేదా? నాకు ఆ ఒక్క ఆలోచన ఎక్కువ రావట్లేదు. నేను బ్రహ్మాండం తెలుసు కాబట్టి బ్రహ్మంగా ఎంజాయ్గా ఉంటున్నాను. ఇక అర్థమైంది, ఒక్క ఆలోచనకు దారిచ్చావా? మొత్తం అంతా నీకు అధహపతమే, జీవితం అంతా వినాశమే కోరుకున్నాను. సో ఆ ఒక్క ఆలోచన ఏంటి? ఉన్నది బ్రహ్మం, ఇంకా ఆలోచన ఎంతవుతుంది? అది ఆలోచన, ఆలోచనారహిత స్థితి. మళ్ళీ సూక్ష్మదేహాన్ని డైరెక్ట్గా దానివ్వకుండా మరలా పుట్టకుండా చేద్దాం, నాశనం చేయటం మన జ్ఞానం. సూక్ష్మదేహం నాశనం చేయకుండా మనం ఉంచుకోవటమే మన జ్ఞానం లక్ష్యం. అది ఇంకా దేని మీద ఉంటుంది? దాని మీద ఉంటుంది. నా గోల్ జన్మరాహిత్యం అంటే చిన్నప్పటి నుంచి నా గోల్ జన్మరాహిత్యమే ఎంజాయ్గా ఉంటుంది. భావాలు పెట్టుకుంటే భావాలు రకరకాలుగా ఉంటాయి. ఆలోచన విధానం దాన్ని బట్టే కదా జన్మలు వస్తున్నాయి. అసలు ఆలోచించడానికి నువ్వేవరో అంతకుముందు ఆలోచించి తెచ్చుకున్న మోటలు బ్రహ్మార్పణం అనుకుంటే అంతా బ్రహ్మార్పణంగా ఉంటుంది.
లేకపోతే అదో బతుకోలేదు. నాకు ఏందా బతుకుండగా స్వచ్ఛంద అలాగే విషయాలు విషయాల మీద వ్యామోహం ఉందనుకో బతుకుంటావు రైట్ నే అసలు బెంగళూరు అదో బెంగళూరు ఎలా ఉందో అవన్నీ ఉండేవాళ్ళు బతుకున్నావు అయితే ఉన్నాయి కానీ ముసలి ముక్కలా ఉన్నావు. ఎందువల్ల ఏ జరిగింది ఉంటే నిర్ణయం జరుగుతుంది నువ్వు ఆలోచించినంత మాత్రం నిద్ర మానేసి హాస్పిటల్కి వెళ్తాం తప్పింది ఏమిటి విధులో ఏముందో అది ఎలాగా జరుగుతుంది ఇందులో ఉండాలి. ఎందువల్ల మీకే మీరు చెప్తారంట అన్ని విధాల ఉన్నోళ్ళకి బాగానే ఉంటుంది అంటుంది ఎదునండి అలా నేను అంటాను సరిపోను కాబట్టి నేను తిట్టడానికి లేదు కానీ నాకు తిట్టాలి తిట్టకపోతే ఇంకా అదో జన్మలో కిందకి ఇంకా జారిపోతుంది అలా లేకుండా ఆలోచన విధానాన్ని కరెక్ట్గా పెట్టుకోమని తెలుసు. నేను తిట్టడం మా ధర్మం మేస్టార్ ఎప్పుడు పిల్లలు తిడతానే ఉంటాను కానీ తను కూడా విద్యార్థే కదా నేను అక్కడి వరకు విద్యార్థిని కానీ మీకు గమ్యాన్ని చేర్చడానికి అలా అంటూ ఉంటాను అంతేకాని నాకు ఏదో సీనియరే దారి తెలిసింది కాబట్టి ఆ దారిలో నడవండి మీకు చెప్పాను అంతేకాని మీలో ఏ బ్రహ్మ ఉందో నాలోనే అదే బ్రహ్మ అందరిలోనే అంతగా ఉన్నది యథార్థమైన తెలుసు తెలుసున్నా సరే అర్థమైందా అమ్మ అంటున్నారు కాబట్టి చెప్పాం లేదా నాకేం పని శుభ్రంగా తప్పులు అలాగే వేసేస్తూ మీ ఫోన్లు గీళ్ళు ఎత్తకుండా నాతో నేను నా చిన్నప్పటి నుంచి ఏదైతే ఇష్టం అలా ధ్యానం చేసుకుంటే హాయిగా అర్థమైందా అంత మాత్రాన్ని మిమ్మల్ని అందరినీ మర్చిపోయాము అని మీరు అనుకోక్కర్లేదు అమ్మను మర్చిపోయాము మీరు అనుకోక్కర్లేదు నేను మిమ్మల్ని మర్చిపోయాను నేను అనుకున్నాను మనసు లేని స్థితిలో మీరు బాగుండాలి సత్సంగులు ఈ దేహంతో నేను బాగుండాలంటే అందరికీ ఒకే ట్రీట్మెంట్ కరోనా మనం వంతులంతా కరోనా కరోనా గురించి భయం కదా ఇంకా రెండేళ్ళనొకళ్ళు ఒక ఏడాదిన ఒకళ్ళు దేశాలు వచ్చేస్తుంది అన్నారు అలాగా ఏది ఏమైనా ఇంకా మనకి సత్సంగానికి ఇలాగా కంట్రోల్ వచ్చింది అన్నారు అంతే కదా అంతే బ్రహ్మంగా పడు హాయిగా ఇంకా మిగిలినంతా అనవసరం ఈ ఉధృతాలు తగ్గినాయని ఒకళ్ళు తగ్గలేదని ఒకళ్ళు ఏది ఏమైనా మన ఇంట్లో మనం పడండి సత్సంగులు ఎవరి ఇంట్లో వాళ్ళు అలా ఉండండి నేను హెచ్ఓ న్యూస్లో మాట్లాడుతున్నాను కదా కనిపిస్తున్నాను కదా మాట్లాడుతున్నాం కదా మీరు ఇంకా బొమ్మను చూసి మాటిని ఇంకెవరో ఒక ఏం చూస్తారు అది అంటే మనసు లక్షణాలు పెట్టుకో ఉన్నది నేనే నేను తప్ప రెండు ఉండేది అదేనా మీ ఫోన్లు ఎందుకు మాట్లాడలేదు అంటే కారణం మాట్లాడేమనుకోండి మనసు కప్పించేస్తాను మీకు పెరిగిపోయి మళ్ళీ మీ వెనకాల నేను ఆ తలంపులో పెట్టుకుని నేను చెప్తాను మీరు చెప్తాను మీ ఆయుధాయం ఉన్న సెట్ మీరు నా ఆయుధాయం ఉన్న సెట్ సబ్జెక్ట్ అంతా రోజు జరుగుతాను కదా ఇంకేం లోగం అంటే అదేనా జాగ్రత్తగా ఉండవు ఆయుధాయం అయ్యే వరకు మన జాగ్రత్తలో మనం ఉంటే పెద్దోళ్ళం కాబట్టి మనం ఇంకా మిగిలినంతగా యోగం మన తిట్టడానికి లేదు మన ఇంట్లో మనం ఉంటున్నాం ఎవరినే రానివ్వట్లేదు ఏదో హెచ్ఓ న్యూస్ వివరణలని నేనే పెట్టేసుకుంటూ నేర్చేసుకుంటాను ఇంకా నాకు పని ఏంటి పెట్టుకుంటాను వానొచ్చిన వరదొచ్చిన శుభ్రంగా పెట్టుకుని చెప్పేస్తాను కదా ఎలాగ రామకృష్ణ చెప్పింది ఎలాగ అంటే పెడతాడు మనకి ఎత్తుకెళ్తాను అర్థమైందా అది ఉంది అందరూ కూడా ఏమరపాటు లేకుండా ఇది మంచి సమయం మనకి చుట్టాలు గొడవలు నిండా చుట్టాలు ఉండిపోదు అందరికీ అన్ని పెళ్ళిళ్ళకి ముందు అన్నాయి కుటుంబంతో మళ్ళీ వంట వండుకోక లేకుండా కుటుంబంతో పోయిపోదు ఒకరోజు ఆ పెళ్ళిళ్ళకి అటో 10 మంది ఇటు ఏమైంది హాయిగా అయిపోతుంది ఈ వేలు వేలు అన్న సంఖ్యలు కళ్యాణ మండపాలు పెరిగాయి కానీ అన్నీ తుష్మైపోయింది పాపం సినిమా అన్నీ బస్సులు ట్రైన్లు చిన్నప్పుడు ఏమి ఉన్నాయండి ఏ ఇలా ఇలా ఎలా పెళ్లి చేసుకోవచ్చు ఇన్ని వేలు మందా కనిపించిన వాళ్ళకి ఎలా పెళ్లి కావచ్చు చెప్పింది అంటే భోజనం ఆడు కదా పోపెళ్ళారు
ఆడపిల్లలు ఏమో పెళ్లి బాగా చేయమన్నారు అంతే. వీళ్ళేమో పెళ్లి బాగా చేసి అత్త పొరలు అయిపోయి కొన్ని పిల్లకి ఇచ్చుకుందాం, డబ్బులు ఉంచుదాం, వాళ్ళకు అపార్ట్మెంట్ ఒక ఎకరం ఉంచుదాం అని ఆడకే లేదు. మరి పెళ్లి బాగా చేయాలి కదా, మా బిఆర్ పెళ్లి బాగా చేయమన్నారు అడ్వర్టైజ్మెంట్. దానికి మళ్ళీ 5-6 లక్షలేమో ఆ బొమ్మకి, ఆ బొమ్మలు 5 లక్షలు వచ్చిండు, 5 లక్షలు కావాలంటే వస్తుందా? వాళ్ళ బొమ్మలకి ఆ పని లేకుండా అయిపోయింది, దెబ్బనే తక్కువని ప్రకృతి. మనం ప్రకృతి అంటే తెలుసు కదా, గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అన్నీ కలిపి అన్నిటినీ పతనం చేస్తున్నామని తప్పమని మనల్ని ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అలా పడేసి ఏ పూర్వం మన ఇంట్లో మనం లేవా? కొట్టకు అంటున్నారు, ఏంటి కొట్టకు? మన ఇంట్లో మనం ఉన్నాం, దర్జాగా ఉన్నాం, మనసు కదలకుండా. ఉద్యోగస్తులు కంటే తప్పదు, నీకు నాకు పనే ఉంది, కూర్చుని తిట్టం తప్పించు. అందుగురించి మనం ఎలా ఉండాలి? ఇంకా ధ్యానం బాగా చేసుకోవాలి. ధ్యానం బాగా చేసుకోవాలంటే ఆలోచన రైతు స్థితిలో ఉండాలి. ఆ ఆలోచన ఏంటి? కరోనా అందుగురించి ఉధృతంగా ఉంది. మనం ఎక్కడికి ఎవరింటికి వెళ్ళకూడదు, మనం వాళ్ళింటికి వెళ్ళకూడదు, ఎవరో రాకూడదు మన ఇంటికి అన్న నీ గురించి కాదు చూద్దాను అని అప్పుడు ఏమైంది? హాయిగా మనసు పీస్ఫుల్, ఆ పీస్ఫుల్ ఏమవుతుంది? ఎంజాయ్గా ఉంటుంది. పూర్వం ఏదో ఉత్తర ముక్క ఎంత కార్డు మీద రాసింది, కార్డు మీద రాసింది అవునా, ఒక కార్డు మీద అది నేను. మరి ఇప్పుడు ఏం చెప్తాను? ఇలాంటి అలా దేశాల నుంచి ఫోన్లు వచ్చాయి, విషయాలు ఎంత స్పీడ్గా వచ్చుతున్నాయి, ఆలోచించుకోండి. స్పీడ్గా వచ్చుకుంది ఏమవుతుంది? మనలో వ్యాఖ్యలకు పెరుగుతారు, మనసు చేతులు బాగా ఉధృతంగా పెరిగి జన్మలను బాగా తెచ్చుకుంటాం. అదే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు నేను ఒక్కటని చూస్తున్నాం కదా, మీరేమేది, నేనేమేది, నేనేం బ్రహ్మం, మీరు బ్రహ్మం, అందరం బ్రహ్మం, అంతటా బ్రహ్మం, బ్రహ్మం లేని చోటు లేనే లేదు, ఉన్నదంతా పరమాత్మే అన్న భావంతో ఉన్నాం. ఇంక మనకి ఇంకేముంటుంది? హాయిగా అది హాయినిచ్చింది. ఎవరు ఇంట్లో హాయి దాయం లేని వాళ్ళు అయిపో, ఎప్పుడైనా వెళ్ళిపోయింది కదా ముందే, ఇంకా అంతే తప్పదు కదా, అయ్యో అన్నా లేదు కుర్ర అన్నా లేదు. అందుగురించి మనం మన యథార్థ స్థితిలో మనం వెళ్ళవేళ్ళా ఉన్నప్పుడు ఏక ఎంజాయ్ కదా చెప్పు. నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా ఎంజాయ్గానే ఉంది కదా, ఎంత రిలాక్స్ మనతో మనం ఉంటుంది. అది నేను మనం తప్ప రెండోది ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉంటుంది. దేని గురించి మనం విచారించాలి, దేని గురించి మనం అవస్థపడాలి, అవస్థ పడక్కర్లేకుండా పరమాత్మ గోడు తప్పదే సంపాదన. మీకు నాకు పని ఉన్న ముసముఖం ఉన్నా వెళ్ళిపోయినా వెనకాల వాళ్ళకి మంచి మంచాలు కొంచాలు లేకుండా, నిజంగా మనకి మనం వెళ్ళిపోవటం వెనకాల వాళ్ళకి మంచి, వాళ్ళ అదృష్టం. మనం ఎలాగ అదృష్టం అవుతున్నాయి? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాండని చెప్పుకుంటున్నాం, అనుభవిస్తున్నాం కాబట్టి మనం మనకే పని అయిపోయింది కదా. అలా భావంతో అలా హాయిగా ఉన్ననాడు అలా నిరుకల్ప సమాస్థితిలో అలా ఉండిపోతాం. మనకు రెండో గోల్ లేదు, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం. అది నేను పరమాత్మే నేను, ఆ భావంతో అలా ఉండిపోతాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. రమేష్, రమేష్ ఏంటమ్మా
ఏం చేయట్లా లైవ్ పెట్టమని నేర్చేస్తున్నాను. ఎవరో కూడా నాకెందుకు, నాకు కరోనా కదా, ఎవరో రాదు కదా, అందుగురించి లైవ్ నేనే నేర్చేస్తున్నాను. రామకృష్ణ పన్నెండు రాజమండ్రి వెళ్ళినాను. సంట ఉంటాడు, ఆడేమో చదువుతాడు, కొద్దిసేపు నేను ధ్యానం చేస్తాను. అలాగే ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్గా సత్సంగం జరుగుతాం. అది అమ్మా చాలా ఆనందంగా ఉండండి. బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. చూడండి, ఇందాక అమ్మన్నారు ఎందుకు ఎలా జరుగుతుంది మీ ప్రకృతి వైపరించం, ఎందుకు ఇలాగా ప్రకృతి ఎలాగ ఎందుకు మనల్ని ప్రకృతి తన ప్రకృతి మన అందరికీ ఉపయోగపడే ప్రకృతే అది వికృతిగా ఎందుకు మారింది, అంతే కదా. మనకి అన్ని సహజంగా చక్కగా వ్యవహారం జరిగియే కదా, ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా అన్ని. చూడండి, మనకి ప్రకృతే మనల్ని అంటే మన డెవలప్మెంట్ని ప్రకృతి కూడా తట్టుకోలేకపోతుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన డెవలప్మెంట్ మన తెలివితేటల వల్ల ప్రకృతే ఒలుకుతుంది. దానికి ఒదిగింది ఒదిగింది సహనం పట్టింది 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 అంటే అతి అనర్థకం అని తెలుసున్నా కూడా చూసిందే చూసింది ఎంతో ఓపిక పట్టింది. ఇంకా ఓపిక పట్టడానికి సహనం చచ్చిపోయి వీళ్ళు ఇంక వీళ్ళు మారరో, నేను వాళ్ళని ఎంత ఒదిగినా ఎంత వాళ్ళకి చెప్పినా వాళ్ళు వింటలేరు అని ఆ డెవలప్మెంట్ అనేది ఇంకా ఇంకా బోడోల కోసం కోరుకునే వాళ్ళకి ఒక్కసారి ఆ బోడో వల్ల పోయి రోగం కింద మార్చి మామూలు రోగం కూడా కాదు, అసలు కలి మాట్లాడితే మాట ద్వారా చచ్చిపోతావు, కలితే చచ్చిపోతావు, కూర్చుండి ఎవరినైనా బయటికి వెళ్తే చచ్చిపోతావు. చూడండి ఎంత వైపు ఎంత ఎలాగా మనకి అది తయారైందో చూడండి. నిజంగా కూడా ఇక్కడ ఇది కూడా అనుకోండి, దేహం వదిలేసినా సరే దాని దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అంటారు అని ఎంత అక్కడ భార్యాభర్తల బంధం లేదు, పిల్లలు లేదు, అసలు తల్లిదండ్రులు లేరు, అసలు ఇంత మమేకమైపోయి ఉండేవాళ్ళు కూడా ఒక్క దెబ్బకి ప్రకృతి ఎప్పుడైతే ప్రకృతి అంతే దాన్ని శాసించింది అంటే అంతే అమ్మా. ప్రకృతి వైపరీత్యాలు అంటే ప్రకృతిని చక్కగా వాడుకోమని ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని నువ్వు నీ ఇష్టం అంటున్నట్టు ఇక్కడ అన్నీ కూడా సమస్థితిలో ఉండు నాయన చక్కగా ఆడుకో పడుకో వాడుకో అని అన్నీ చేస్తావుంటే ఇక్కడ పాలుచ్చి ఆవుని రోజు ఎవడు పాలు పెట్టుకుంటాడని పొదుపు శక్తి ఎలా ఉంటుంది నీ పొదుపు. అలాగా రోజు చక్కగా ప్రతిరోజు వాడుకోమన్న దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఒక లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా మనం అన్ని వ్యవహారాల్లోని ఒకటి కాదు అన్ని వ్యవహారాల్లోని గాల్లో మెడలు కట్టినట్టే కదా మన ఊహలు అలాగ చేసుకుంటే వెళ్ళిపోయిన మూల ఈ ప్రకృతి విపరీతాలు అన్ని ఎలా జరుగుతున్నాయని ఒక అంటే ఎందుకు జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు రోగం ఎందుకు వచ్చిందో నీకు తెలియదా? తప్పకుండా తెలుసు. తినకూడని తింటే రోగం వస్తుంది, అనకూడని అంటే మనసు పాడవుతుంది, తినకూడని తింటే రోగం వస్తుంది, అనకూడని గురించి ఆలోచన అనవసరమైన గురించి ఆలోచిస్తే నీ బుర్ర పోతుంది. బుర్ర పోతుంది అని తెలుసు కూడా దాని ఆలోచన మొదలవేది, బుర్ర పోయిందని నీకు తెలుసు. మనసు శాంతి లేదు అని తెలుసు. మనసు శాంతి లేకపోవడానికి కారణం నీలో అశాంతి అనేది పెరగడానికి కారణం నువ్వు ఆలోచించే ఆలోచన అని కూడా నీకు తెలుసు. కానీ మరి ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు? చేయడానికి నీకు ఆ శక్తి సరిపోవట్లేదు. ఏ శక్తి? అదే దైవశక్తి. మనసు యొక్క పవర్ నువ్వు పెంచేసుకున్నావు, మనసుతోటే తాదాత్మ్యం పొందావు. ఇక్కడ అమ్మ అదే చెప్పింది, ఇక్కడ మనసు దేహభావంతో తాదాప్యం పొందినోడు ఆ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే అదే నిజం అనుకుంటారు, అదే నిజం అనుకుని అందులోనే మనకి
అదే నేను అనుకునే కదా మనందరం కూడా. ఇక్కడ చూడండి ఇవాళ ఎన్ని కూడా ఎందుకు ఎలా చెప్పుకుంటున్నాం అంటే మనకి అర్థమయ్యి తెలుసుండి షుగర్ వచ్చింది, తీపి తింటే పెరిగిపోతుంది, ఇంద్రియ నిగ్రహ శక్తి లేక మరి పెరుగుతానంటే నీలో ఇంద్రియ నిగ్రహ శక్తి లేక కదా. షుగర్ వచ్చిందని సిగ్నల్ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలని నీకు చెప్పాడు కదా, నీకు తెలుసు కదా డాక్టర్, మళ్ళీ అక్కడ డాక్టర్ చెకప్లో నీకు తెలిసింది కదా అమ్మ జాగ్రత్తగా ఉండు ఇప్పుడే మొదలైంది, దీన్ని పెంచుకోకుండా చూడు అనేటప్పటికీ మళ్ళీ సంవత్సరం వెళ్ళేటప్పటికీ ఎంతో కొంత పెంచుకునే అంతరా కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎంత ఇంద్రియ నిగ్రహ శక్తి లేక అర్థమైంది కదా. మరి ఎంతే కదా బీపీ, బీపీ మొదలు అయ్యింది అమ్మ నువ్వు ఏదో అనవసరం లేని ఓ టెన్షన్ పెట్టుకుంటున్నావు, ఓ ఆలోచనలు ఆలోచిస్తున్నావు, ఆలోచనలు అనవసరం ఆలోచించమ్మా, తగ్గించుకో ఆలోచన తగ్గించుకో, మనశ్శాంతిగా ఉండు, కొంచెం ఆధ్యాత్మిక వైపుకు వెళ్ళు, అక్కడ అలాంటివి వింటే నీకు మంచి భావాలు మంచి నడకలు వస్తాయి, ఆలోచనలు తగ్గించుకుంటావు అని చెప్పినా. చూడండి అన్నీ కూడా మనకు మొదటి సిగ్నల్ కొద్ది ఇప్పుడే బీపీ వచ్చిందమ్మా దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో నీకు తగ్గుతుంది. కానీ మరి బీపీ షుగర్ రెండు కూడా సైలెంట్ కిల్లర్స్, అది సైలెంట్గా నీలో వ్యాపించి అది ఎందుకంటే ఇక్కడ తీపి తినేవాడు షుగర్ వచ్చిన తర్వాత అసలు మానాలన్నా వాడు చచ్చిపోతే చచ్చిపోతాం కానీ తినేస్తానంటాడు, ఎందుకంటే ఆ నిగ్రహ శక్తి లేక. అంటే అలాగే ఇవన్నీ కూడా అంటే బీపీ అంటే అన్నీ కూడా ఎందుకు అనుకున్నామంటే అన్నీ తెలుసుండి కూడా మనం చేయలేకపోతున్నాం అది ఇక్కడ మనం అనుకుని. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఈ బాహ్యంగా బందీగా అయిపోయాం, బందీగా అంటే అదే ఇవన్నీ నిజం అనుకుని ఇందులో బంధింపబడిపోయాం. ఎలాగా తెలియకుండానే మనకి తెలిసి కాదు, తెలియకుండానే అందరూ చేసేది నువ్వు చేస్తూ తల్లిదండ్రులు చేసేది పిల్లలు చేస్తే అలాగా అదే అందులో మమేకం అయిపోయాం. అసలు ఇదే నిజం, ఈ మేనే ఈ దేహమే నిజం, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళే నిజం, ఇదే విధానంగా ఇందులోనే అలా కూర్చుంటున్నాం అందరూ కూడా. అంటే ఎక్కువ మంది అందరూ కాదు ఎక్కువ మంది, మరి ఆ ఎక్కువ అలా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎంతసేపు మనశ్శాంతి ఉండదు దేహశాంతి ఉండదు రెండు శాంతులతో అశాంతి అనారోగ్యంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది. కానీ మరి ఇక్కడ ఆ రెండింటికి మంది ఏంటరా అంటే ఇక్కడ ఆధ్యాత్మికే అది ఆ రెండింటిని నిన్ను ఆ రెండింటిని వదిలించి నిన్ను ఆ రెండింటిని తగ్గించి నీకు హాయిగా ఉంచి శక్తి యుక్తి ఒక ఆధ్యాత్మికే ఉంది, ఇంకా రెండో దానికి లేదు అదేనమ్మా. ఇక్కడ అలాగా ఆరోగ్యం కూడా వస్తుందా, తప్పకుండా వస్తుంది ఆరోగ్యం, తప్పకుండా ఎందుకు వస్తుంది ఆధ్యాత్మిక నువ్వు తెలుసుకుంటే. మరి ఆధ్యాత్మిక తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, సత్సంగమే. మరి సత్సంగం అంటే ఏంటి, అన్నీ సరి చేసుకునేదే సత్సంగం, ఒకటి కాదు సత్సంగం అంటే అన్ని విధాల అన్ని రకాలు సరి చేసుకునేదే సత్సంగం. మరి సత్సంగంలో ఏం చెప్తారు, మంచి మాటలు చెప్తారు, ఇక్కడ మంచి నడకలు చెప్తారు, మంచి ఆలోచన విధానాలు చెప్తారు, ప్రతిదీ నీకు ఆనందాన్నిచ్చే మాటే ఉంటుంది. నువ్వు ఆచరించాలి కానీ అన్నీ కూడా ఆచరణకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న మార్పుల్లో నీకు ఆనందాన్నిచ్చే మార్గమే సత్సంగం, మార్పు చేసుకోవాల్సింది నువ్వు. కానీ మనం చూడండి సాలిపురుగు ఉంది, సాలిపురుగు ఏం చేస్తుంది, ఎంతో నైపుణ్యంగా ఎంతో అందంగా అది శుభ్రంగా ఆ ఇల్లు కట్టుకుంటుంది. మరి ఇల్లు కట్టుకునేటప్పుడు అందులో ఇది నా ఇల్లు అంట నా అంట ఓ మమేకం అయిపోయి ఓ నూళ్ళు అల్లేసుకుని మరి అందులోకి బయటికి దారి పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోదు, అదే నిజం అనుకుంటుంది, ఇది నా అనుకుంటే అందులో మమేకం అయిపోతుంది. కానీ మరి దానికి ఏమవుతుంది ఆఖరికి, ఆ నానా అన్న దాంట్లోనే
అందులోనే చిక్కడి. దానికి చూడండి, దానికి అదే అల్లేసుకుంటుంది దాని చుట్టూ, దాని చుట్టూ అల్లేసుకుని అదే బందీ అయిపోతుంది. చూడండి, మనం కూడా అలాగే ఈ సంసారంలో అలాగే ఒక సాలిపురుగు ఎలాగా తన గూడు తను అనుకుని తన చుట్టూ తను అనుకుని తను మొత్తం మార్గం లేకుండా బయటకు రాకుండా ఎలా అల్లేసుకుని అందులో పడి అందులో అదే చిక్కడిపోయి అందులో దేహాన్ని వదిలేదు. చూసారా? అలాగే ఈ వాడ మన ఇక్కడ బాహ్యంగా ఎంతోమంది ఆ సాలిపురుగు వ్యవహారం లాగానే చేసుకుంటున్నారు. ఎన్ని వేల వేల కోట్లున్నా సరే, ఇక్కడ కోట్లు కాదు కావాల్సినవి, అణాలు కాదు గుణాలు కావాలి. అమ్మ దగ్గరకు వచ్చాక ఇక్కడ గుణాలు నేర్పుతారు, నడకలు నేర్పుతారు, పాత్ర డ్యూటీ నేర్పుతారు, చక్కగా దేహధర్మం నేర్పుతారు. దేహధర్మం నేర్పడం కాదు, ఆవిడ నేర్పేది కూడా కాదు, ఏమీ నేర్పేది కాదు. ఆవిడ అక్కడ చెబుతూ ఆచరింతూ ఆవిడ నడిచి చూపుంటారు. ఇక్కడ సత్సంగంలో, ఇక్కడ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో గొప్పదనం ఏంటంటే, ఇక్కడ ఎవరికి బలవంతంగా ఏది చెప్పరు. సహజంగా అమ్మ చెబుతూ చేస్తూ ఆవిడ ఆచరిస్తూ అనుభవిస్తూ మళ్ళీ స్మరణ చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటే అమ్మ అలా చేయగలని నేనెందుకు చేయలేను, నాకు నిజమే కదా, అమ్మ అంత ఆనందంగా ఉంటున్నారు అంటే నేను కూడా ఉండవచ్చు కదా, నేను బందీగా ఉన్నాను. ఈ బంధం నేనే, అదే సాలిపురుగు ఎలాగా అందులో బంధింపబడిపోయి దాని ప్రాణం ఎలా తీసుకుందో, ఈ దేహం నేను కూడా ఈ ఆరాటం పోరాటం తోటి ఇదే నిజమనుకుని ఈ దేహమే నిజమనుకుని, దేహానికి సంబంధించిన వాళ్ళే నిజమనుకుని, ఇక్కడ ఎన్ని బాహ్య సంపదలు నిజమనుకుని, ఇవన్నీ కూడా నిజం నిజమనుకుని ఆ నిజంలో నువ్వు కూరుకుపోతున్నావు. ఆ సాలిపురుగులాగా చిక్కుడు చిక్కడిపోయి ఇంక నీకు బయటకు వచ్చే విధానం నీకు తెలియట్లేదు. అర్థమమ్మా ఇక్కడ మరి తెలియకుండా మరి ఇవన్నీ మనకు ఎలా తెలుసుపడినాయంటే, మనకి ఎలా తెలియబడినాయంటే అమ్మా, ఇక్కడ మనం చేసుకున్న సంస్కారాలు బట్టి అందరూ అలా ఉంటారు, అందరూ ఇలా ఉంటారు అని మనం ఎవరు చెప్పలేం. ఒక్కొక్కళ్ళు పరిపక్వాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్న సంస్కారాలను బట్టి, నడకలు బట్టి అందరూ సాలిపురుగుల్లాగా ఉండరు. అంతేకాదు, అందరూ సీతాకోక సిలికల్లాగా ఉండరు. మరి కొంగలీ పురుగే కదా సీతాకోక సిలిక అయింది. మరి కొంగలీ పురుగు యొక్క జీవన విధానం ఏంటి, సీతాకోక సిలక జీవన విధానం ఏంటి, అది మన సత్సంగంలో అది మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. ఎక్సలెంట్ అంటే ఇక్కడ కొంగలీ పురుగులాగా మనం ఈ సత్సంగానికి వస్తాం. నేను గొంగళీ పురుగులు కాదు, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ఇక్కడ తెలుసుకుంటావు. మరి తెలుసుకుని ఏం చేస్తావు, ధ్యానం చేస్తావు. ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఈ శరీరం ఏమవుతుంది, శరీరం రూపులేక మారిపోయి అది చిత్తకొక చిలకలాగా ఆ గొంగళీ పురుగు పోయి ఎలాగా రిబురిబునే ఎగురుతుందో అలాగే నువ్వు కూడా, నీకు ఇక్కడ అది ఆకారంగా మారుతుంది, నువ్వు సూక్ష్మంగా భావంలో మారిపోతావు. నీ లోపల భావంలో మార్పు వచ్చేస్తుంది. ఇక్కడ గొంగళీ పురుగు అనుకున్నది శీతాకాల చిలుక ఎలా అవుతుంది, అది మనకి బాహ్యంగా అది మూడు కట్టుకుని ధ్యానం చేసి అది మనకి కళ్ళారు తెలుస్తుంది, కనబడుతుంది. కానీ మనం ఇది మారేది కాదు, మార్చుకునేది కాదు. మరి ఇదంతా కూడా మరి శీతాకోక చిలక లాంటి నువ్వు గొంగళీ పురుగులు అనుకుని నువ్వు ఆ భావాల్లో ఉండిపోయావు. అర్థమైంది? ఇక్కడ గొంగళీ పురుగులని నువ్వు, నేను ఈ దేహం నిజమనుకుని, అర్థమైందమ్మా, నేను ఈ దేహమే నిజమనుకుని, ఇదంతా నిజమనుకుని నేను గొంగళీ పురుగులాగా నా జీవితాన్ని గడిపాను అంటే, నువ్వు కానీ శీతాకోక చిలకవే. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటే నువ్వు ఇక్కడ తెలుసుకుని నడకలు మార్చుకుని, గుణాలు మార్చుకుని, భావాలు మార్చుకుని ఇక్కడ మరి ఏం చేయాలి, ఆధ్యాత్మిక విద్యలో అమ్మ చెప్పారు కదా, ఏం చేయాలి, ధ్యాన మనోమౌనమే నీ నిజస్థితి. అది ధ్యానం నువ్వు చేస్తే
సేమ్ టు సేమ్ ధ్యానం చేస్తే దేహబాధ అనే గొంగలి పురుగులాగా నువ్వు జీవించే జీవన విధానం పోయి సీతాకు ఒక చిలకలాగా జీవించే జీవన విధానం నీకు నీకు అది తెలుస్తుంది. అప్పుడు హాయిగా అదే మనం గాల్లో తెల్ల పావులేలా ఉండాలమ్మా అని మనం అనుకుంటాం కదా అమ్మ, మనందరూ కూడా స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా ఉండాలి అంటే అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఎవరు చెప్పేది కాదు, అమ్మ చెప్పడం వరకే అమ్మ ఆచరించి ఆవిడ నడిచి చూపిస్తూ ఉంటారు. చేసుకోవాల్సింది నడవలసింది అన్ని నువ్వే, ఎవరు ఎవరికి వాళ్ళే. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అమ్మ ఒక్కటే చెప్తారు, ఒరే మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడికి మాధవుడుగా స్థిరపడి మాధవుడుగానే జన్మని సార్థక చేసుకునే విధానం ఉందిరా. మానవుడు అని మాధవుడే మానవుడు, మానవుడే మాధవుడు, ఈ మర్మం మనం తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మ ఏం చెప్తారు, నువ్వు అయ్యే ఉన్నావురా, ఏమయ్యే ఉన్నావు, నువ్వు చేతాకోక చిలకు అయ్యే ఉన్నావు, కానీ నీ భావనలో నువ్వేమనుకుంటున్నావు, నేను గొంగళి పురుగుని నేను గొంగళి పురుగుని అనుకుంటున్నావు. అంచేత ఆ గొంగళి పురుగు అనే భావన నీకు ఎప్పుడు వచ్చిందో, నీ నడకలు అలాగే ఉంటాయి, నీ మాటలు అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం దేహం నేను అనుకుంటే మనం ఎలా ఉంది, మరి దేహభావన లక్షణాలు ఏంటి, అమ్మ చెప్తారు కదా, మరి నువ్వు దేహం నేను అనుకుంటే నేను నాది, అహంకారం మమకారం భ్రమ భ్రాంతి అంతా నాకే కావాలి, నా వాళ్ళు బాగవాలి నేను బాగవాలి అంతా కూడా. మరి ప్రతి విషయంలోనే చూడండి మనం ఎలా ఉన్నాం, అలాగా ఈ ఈ ఈ దేహభావననే దాని లక్షణాలు అయ్యి ఇంకా దేహభావనకి ఇంకా అంతా కూడా అంతా నాకే కావాలి, నేనే బాగోవాలి, నా కుటుంబమే బాగోవాలి, నా పిల్లలే బాగోవాలి, ఇదే బావాలి మనకి. అంటే అది ఒక దేహభావంలో ఉన్నవాళ్ళ లక్షణం. కానీ మరి అదే బ్రహ్మభావంలో మారిన వాళ్ళు ఆడే చూడండి, గొంగళి పురుగు సీతాకోక చిలక ఎలాగవుతుందో ఎలాగైందో ఆ గొంగళి పురుగులోనే సీతాకోక చిలక ఉంది. సీతాకోక చిలక బయట నుంచి అక్కడ రాదు. అలాగే ఇక్కడ నువ్వు కూడా ఈ దేహం నువ్వు, నువ్వు బ్రహ్మాని అంటే బ్రహ్మ నువ్వే అయి ఉన్నావు, అదేనమ్మా బ్రహ్మ నువ్వే అయి ఉన్నావు, నువ్వు బ్రహ్మానివి, నువ్వు అనుకున్నావు అనుకోకపోయినా అదే, నువ్వు దాన్ని ఉపయోగించుకుంటే బ్రహ్మంగా ఉంటావు. నేను బ్రహ్మాన్ని ఇక్కడ దేహభావంతో ఉంటే దేహంగా ఉంటావు, బ్రహ్మభావంతో ఉంటే బ్రహ్మంగా ఉంటావు. ఇక్కడ అంటే ఇక్కడ అమ్మ చెప్పిన మాటల్లో మనకు బాగా అర్థమైంది, అది అర్థమైందమ్మా. ఇక్కడ అమ్మ మాటలు ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే చిన్న చిన్న పదాలు ఇక్కడ ఆచరణకి అనుకూలంగా ఉంటాయి, అర్థమైందమ్మా, ఆచరణకి అనుకూలంగా ఉంటాయి. సహజంగా మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సార్, ఇక్కడ అంతా నాకే కావాలి అన్నది అంతా బాగోవాలి అనే భావన విశాలతత్వం. అంతే ఇక్కడ ఇక్కడ బాగా బాగా అర్థమయ్యేది, అమ్మ దగ్గరికి వచ్చాక అందరూ బాగోవాలి అనే భావన, నేను బాగోవాలి అన్నది అందరూ బాగోవాలి, అందరూ బాగులో నీ బాగు ఉందిరా, అమ్మ చెప్పిన తర్వాత అర్థమవుతుంది అంతా కూడా. ఇక్కడ మనకి నా బాగా కోరుకుంటే అందరూ ఇక్కడ ఏమన్నారమ్మా, అంతటా ఉన్న బ్రహ్మానికి నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది, అందరికి అనువడువు నమస్కారం. ఎందుకు చేస్తారు అంటే అందరూ మహాత్ములే, అందరూ మంచివాళ్ళే, అందరికీ నమస్కారం, ఏం బా ఏం బాధలు చూసావా. ఇక్కడ బ్రహ్మార్పణం, బ్రహ్మార్పణం అంటే మనకి ఏది, ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత బ్రహ్మం అంటే ఆ బ్రహ్మార్పణం అంటే అంత అర్థం ఇక్కడ వచ్చిన తర్వాతే తెలుస్తుందమ్మా. ఇక్కడ అమ్మ మనకి ఈ బ్రహ్మార్పణ భావం నేర్పడానికి కారణం ఏంటంటే జన్మరహిత్యం మనం కోరుకున్నాం, అర్థమైందమ్మా. ఏం కావాలి, సత్సంగులు అందరూ కూడా ఒకటే కోరుకున్నారు, ఏంటి అమ్మా మాకు జన్మరాహిత్యమే మా గోలు, మాకు అది తప్ప ఇంకేం అక్కర్లేదు, ఇంకే అదేం అక్కర్లేదంటే ఇంకే అది అనుకున్న తర్వాత ఇంకేం అవసరం లేదు.
అతనమ్మా అక్కడ జన్మరాహిత్యమేంది, గోలు గారు వచ్చారు కాబట్టి అమ్మ జన్మరాహిత్యానికే చెబుతారు, రెండో మాట చెప్పరు. ఎందుకు చెప్పరు? మనకి అవసరం లేదు అంటున్నాం కదా. ఈ బాహ్యం నాకు వద్దమ్మా, ఈ వ్యవహారం అంతా నేను తిరిగాను, చూశాను, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, నేను అందరూ చెప్పారు, అందరూ మంచిగా చెప్పారు, మరి నాకు జన్మరాహిత్యం అంటే నాకు తెలియట్లేదు అని వాడు అలాగా ఇక్కడికి వచ్చాడు. చూడండి ఇక్కడికి వచ్చి ఇదంతా నా అభిప్రాయం, నేను కూడా అదే అడిగాను అమ్మని, నేను ఎవరో తెలుసుకోవాలమ్మా అంటే నన్ను గురించి చెప్పాను. ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ తెలుసుకుంటాను, కానీ నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకుంటే ఇక్కడ మారవలసింది, చేయవలసింది అన్నీ అన్నీ అన్నిటి అన్నీ నువ్వు చేసుకోవాల్సిందే. ఇక్కడ ఎవరు ఇది ఇచ్చేది కాదు, పుట్టుకునేది కాదు. ఇక్కడ చేయవలసింది, ఆచరించవలసింది, తెలుసుకోవాల్సింది, అనుభవించవలసింది నువ్వే. ఇక్కడికి అమ్మ దగ్గరికి వచ్చాకనే అది అర్థమవుతుంది నీకు. అంతేగాని అప్పుడు దాకా ఆడు మారాలి, ఈడు మారాలి అనుకుంటాం. ఎవరు మారరా, ఎవరు మారరు, మార్చలేము. ఎవరు మనసు మనం మార్చలేం. మరి ఏం చేయాలమ్మా, నువ్వు మారిపోరా నాయన, నీకెందుకురా ఆడు గొడవ, ఆడు గుణాలు, ఆడు నామరూప గుణాలు నీకెందుకురా, వాళ్ళు ఏం తెచ్చుకున్నారో వాళ్ళు అది అదే ఆచరిస్తారు. మనం పిల్లలకి అంటాం, రాతల్ని కలలేం. ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటారు, తల్లి అందరికీ సమానంగానే అన్నీ పెడుతుంది, అన్నీ చూస్తుంది, అన్నీ చెప్తుంది. కానీ వాళ్ళు నలుగురు అసలు ఎవరికి ఎవరికైనా సంబంధం ఉంటుందా? భావాల్లో కానీ, నడకల్లో కానీ, చదువుల్లో కానీ, వ్యవహారంలో కానీ ఎందుకు ఉండదు? అది నీ చేతుల్లో లేదు. అది ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చాక బిడ్డలకంటాం, కానీ వాళ్ళ రాతలు నువ్వు కనలేవురా, నువ్వు రాతలు నువ్వు మార్చలేవు. ఇక్కడ నువ్వు జన్మకొచ్చావు కదా, నువ్వు వాళ్ళు మారుతావు, వీళ్ళు మారుతావు అని అనుకోవటమే సరిపోతుంది. మరి నీ మార్పు ఏంటి, నువ్వేంటి? అమ్మ దగ్గరికి వచ్చాక మనకి తెలియబడేది ఏంటంటే వాళ్ళు మార్పు, వాళ్ళ కథలు, వీళ్ళ కథలు విన్నాం విన్నాం, అన్నీ బాగున్నాయి, ఎంత బాగున్నాయి అని, కొంతమంది బాగోలేదు, కొంతమంది బాగున్నాయి, రకరకాలుగా మనం అనుకున్నాం. కానీ ఆ మహాత్ముడు, ఆ ఆడ మహాత్ముడు, వీళ్ళ మహాత్ముడు, ఆడు బాగా చేశారు, వీళ్ళు బాగా, రాముడు బాగా నడిచాడు, కృష్ణుడు బాగా చేశాడు అని ఇలాగ వాళ్ళ గురించి ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. కానీ అసలు నీ గురించి నువ్వు తెలుసుకుంటే, అసలు తెలుసుకోవాల్సింది నీ గురించి, మార్చుకోవాల్సింది నువ్వు, మారవలసింది నువ్వు అని అసలు అమ్మ దగ్గర వచ్చేదాకా తెలియదు. అన్ని మార్పులు చేర్పులు నీలోనే ఉన్నాయి. నువ్వు తెలుసుకుంటే నువ్వే మహాత్ముడు అయ్యే అవకాశం, నువ్వే బ్రహ్మంగా ఉండే అవకాశం ఈ జన్మలోనే నీకుంది. మరి ఇలాంటి జన్మకు వచ్చి అలాంటి మార్పులు చేసుకోవాలి కదా. అది ఇక్కడ ఇక్కడ మరి అమ్మ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే జన్మరాజ్యం గోలుగా కోరుకున్నావు కాబట్టి అమ్మ ప్రతి మాట నీకు జన్మరాహిత్యానికే చెప్తారు. జన్మరాహిత్యం అంటే ఏంటి? జన్మరాహిత్యం జన్మరాహిత్యం అన్నారు ఏంటి? జన్మరాహిత్యం అంటే ఏంటి? మనం ఎన్నో జన్మల నుంచి పుడతా సత్తా, పుడతా సత్తా, పుడతా సత్తా ఎన్నో ఆకారాల్లోని 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల ఆకారాలు ఉన్నాయి జీవ జీవుల్లో. సీమ కానింది అన్ని కూడా, దోమైంది ఏమైంది అన్నీ కూడా, పురుగులేంటి, పక్షులేంటి, జంతువులేంటి, మనుషులు ఇలాగన్నమాట. ఇన్నిటిలోని 84 లక్షల జీవరాశుల్లో మరి ఏ ఆకారాలు ఎత్తామో, ఎన్ని జన్మలు ఎత్తామో, మరి ఎన్ని జన్మల్లో మనం పుడతా సత్తా, పుడతా సత్తా, పుడతా సత్తా మరి ఈ మానవ జన్మకు వచ్చాం. అది 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ ఈ మానవ జన్మ. మరి మనం ఈ జన్మకు వచ్చామంటే మరి అన్ని జన్మల్లోని కింద జన్మల్లో నెమ్మది నెమ్మదిగా పాస్ అవుతా, ఒకటో తరగతి చదువుతా, ఒకటిగా ఒకటి పాస్ అవుతా, పిహెచ్డీకి వెళ్తాం. ఆ పిహెచ్డీ అంటే ఫైనల్, అలాగే ఈ మానవ జన్మ అంటే ఫైనల్. అదేనమ్మా ఈ మానవ జన్మే మరి నువ్వు జన్మ లేకుండా చేసుకునే జన్మ. ఆ పిహెచ్డీయే నీకు చదువు లేకుండా చేసింది. చదువు ఇంకా నీకు చదువు ఉండదు, చదివిన దాన్ని నువ్వు మళ్ళీ అందరికీ చెప్పి అప్పుడు దాకా
అప్పుడు దాకా నువ్వు స్టూడెంట్, అప్పటి నుంచే నువ్వు మళ్ళీ మాస్టర్. చూసావా మరి ఏంటి అది? ఇక్కడ కూడా అంతే, నువ్వు అప్పుడు దాకా దేహభావంతో ఉన్నావు, ఇక్కడ ఎప్పుడైతే ఈ సత్సంగానికి వచ్చి జన్మలైక్యం కోరుకున్నావో అప్పుడు దేవుడిగా మారుతావు. ఇక్కడ జీవుడిగా నేను దేహాన్ననే భావంతో జీవభావంతో ఉంటావు, అవన్నీ వదిలించుకుంటావు. ఇక్కడ ఒక్కొక్క క్లాసు పెరుగుతా 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 పరిపక్వమై నువ్వు జన్మరాహిత్యమనే గోల్లో మరి సత్సంగానికి వచ్చిన తర్వాత అన్నీ పరిపక్వమైన తర్వాత ఇక్కడ వస్తావు. ఇక్కడ ఇది ఇది ఎవరు ఎవరు అమ్మ ఒకటే మాట. ఇక్కడ జన్మరాహిత్యం అనేది ఎవరికి వాళ్ళు అది సాధించేది అంటే తెలుసుకుని అది శోధించి తెలుసుకుని అది ఆ సాధన వల్ల నువ్వు అది ఆచరణ వల్ల నీకు అనుకు ఆచరించినప్పుడే అమ్మ ఇది ఈ సత్సంగంలో అమ్మ ఎంతసేపు ఆచరణ ఏంటి? ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాండం అంటే బ్రహ్మ అంటే నువ్వు తెలియాలంటే అది చేయాలి. ఏం చేయాలి? ధ్యానమే చేయాలి. ఇంకా అమ్మ ధ్యానం అమ్మ 8వ సంవత్సరం నుంచి ఆ ధ్యానం చేసుకోవాలనే ఇక్కడ అన్ని విషయాలు ఆవిడకి తెలిసినాయి. చూడండి మరి ఇక్కడ జన్మరాహిత్యం కోరుకునే ప్రతి మనిషికి కూడా జన్మరాహిత్యం సాధ్యం. ఎందుకంటే వాళ్ళ మనసావాచ కర్మణ వాళ్ళు అది కోరుకుని వాళ్ళు నమ్మకం విశ్వాసం దృఢ సంకల్పం పెట్టుకుని ఇక్కడ అమ్మ దగ్గరికి వస్తే అన్నీ తెలియబడతాయి. ప్రతి మనిషికి కూడా ఇది సాధ్యం అని అమ్మ చెప్పిన దాంట్లో సంశయం మాత్రం ఎవరికి అక్కర్లేదమ్మా. ఇది ఎవరికైనా ఎవరు కావాలంటే వాళ్ళు ఎవరు ఇక్కడ ఈ మానవ జన్మలో అసాధ్యం అంటూ ఏది లేదు. సాధనతో ఏదైనా సాధ్యమే. మరి సాధనతో సాధ్యం దాన్ని ఏదైనా ఉందా? లేదు. అంచేతే ఈ మానవుడు ఒక్క ఈ జన్మ ఒక్క జన్మకే అది అర్హత ఉంది. అంత పవర్ఫుల్ జన్మ అర్థమైందామా? ఇక్కడ అమ్మ మరి ఇక్కడ కొత్తగా నువ్వు నేర్చుకునేది ఏం కాదురా, అంతా నువ్వు అయ్యే ఉన్నావు. ఇక్కడ పరిపక్వమై ఇక్కడ మానవ జన్మకు వచ్చావంటే నువ్వు మాధవుడివే మానవుడుగా వచ్చావు. నీలో ఉన్న ఇక్కడ మానవుడు దానవుడు అనే ఒక సినిమా వచ్చింది. ఎందుకు మానవుడుగా వాడుంటాడు దానవుడుగా ఎదుగుతాడు? ఏంటి అంటే భావం తేడా. అంటే మానవుడే మాధవుడు. ఇప్పుడు ఇక్కడ ఈ గుణాలు అవి మారిపోయాయి. చెడు గుణాలు, చెడు భావాలు, చెడు లక్షణాలు, చెడు వ్యసనాలతో నువ్వు ఉన్నావా? ఏమవుతా? దానవుడే అంటే రాక్షసుడే, సంశయం లేదు. మరి అయ్యే గుణాలు తెలుసుకుంటే మరి వాల్మీకి ఏమని 57 వాల్మీకి ఫస్ట్ వాడు మరి చెడు గుణాలతోటి చెడు భావాలతో చెడు లక్షణాలతోటి ఉన్నాడు కదా. వాడు దానవుడుగానే దారి కాసి అందరినీ అందరు దోచుకునేవాడు కదా. మరి ఏమైంది ఆ దానవుడు? ఏమయ్యాడు అక్కడ? మరి ఆడు మానవుడు అయ్యాడా? మరి ఆయన ఏమయ్యాడు? వాల్మీకి అయ్యాడు కదా. మరి ఆయన చూడండి, మరి ఆయనకి ఏంటి? ఆయనకి ఆ సమయాన్న ఆయనకి ఆ జన్మ అక్కడ ఆ జన్మ సంస్కారం వల్ల ఆయన వచ్చాడు గురువుగా. నారదుడు వచ్చి నాయన ఇలా చేస్తావు కదా దొంగతనాలు, మరి ఎందుకు చేస్తున్నావంటే ఎందుకు చేస్తాను నా భార్య నా పిల్లలు నా కోసం చేస్తున్నాను. మరి నువ్వు ఎన్ని పాపాలు కదా, నీ భార్య పిల్లలు కూడా ఇది పంచుకుంటారా అంటారు. అదే ఎందుకు పంచుకోరు? నేను జరిగింది ఆడుకోవటమే కదా, ఆడెందుకు పంచుకోరు అంట. ఆహా సరే అయితే నువ్వు వెళ్ళి ఒక్కసారి వెళ్ళి ఆడు, వెళ్ళి నేను చేసేది పాపం అవును కదా. అవును. మరి ఈ పాపంలో మీరు కూడా వాటా తీసుకోవాలి కదా, తీసుకుంటారు కదా. నేనెందుకు తీసుకుంటానని భార్య అంది నాకెందుకు? నేను నువ్వు కమ్మాగా పెట్టాను పెంచాలి, నువ్వు కట్టుకున్నాగా పెట్టాను పెంచాలి, నీ ధర్మం నువ్వు చేస్తున్నావు, నాకేమి సంబంధం లేదు అంట. మరి ఎప్పుడైతే అది ఆ ధర్మం అది చెప్పిందో అదేంటి, నేను వీళ్ళందరి కోసం నేను ఇంత పాపాలు చేస్తాను, ఇదంతా నాకేనా అని ఎప్పుడైతే ఒక్కసారి కళ్ళు తెరిచాడో మళ్ళీ వచ్చి స్వామి వాళ్ళు తీసుకొని అంటున్నారు ఇదంతా నాకేనంట, కానీ ఇంకా నాకు ఇదంతా వాళ్ళ గురించి అనుకు నేను చేస్తా ఎలా అంటున్నారు, నేను ఇంకా ఇది చెయ్యను, నేనేం చేయాలో మీరు చెప్పండి స్వామి అదే చేస్తాను అంతే.
ఇంకా అది అక్కడే పడేశాడు. నువ్వు ఇక్కడ ఆయన మంత్రం చెప్పి కూర్చోబెట్టి ఏమయ్యాడు మళ్ళీ ఆయన ఈ దేహం ఏమైనా ఉన్నాయా? ఆయన ఆ ధ్యానంలో ఆయనకి కట్టి పొట్లు వేసేసిందంట, మొత్తం లోపల చుట్టూ కూడా పొట్లు పోసేసి అలా ఉండిపోయాడంట. చూడండి ఎంత ఎంత ఆయన నమ్మకం విశ్వాసం తన మీద పెట్టుకుని తెలుసుకున్న తర్వాత తెలియక ముందు పాపం వాడు చూడు దానవుడిగా బతికాడు. ఇప్పుడు దేవుడైపోయాడు, ఏమయ్యాడు యోగి అయిపోయాడు కదా. మరి ఆయన ఆయనే కదా వాల్మీకి అంటే. చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వాళ్ళందరూ కూడా మనకి నాయన నీలో తెలియక లక్షణాలు ఉండొచ్చు, తెలుసుకుంటే మారచ్చు నాకు మళ్ళీనే తెలియక చేసే ఉంటావు తప్పేం కాదు. అది నీకు తెలియనప్పుడు చేసే ఆ వాతావరణ ప్రభావం అవన్నీ సరే, అది నీకు సరైన వాళ్ళు లేక మరి అది సత్సంగం లేక అలాగే అయిపోయాడు. సత్సంగమైన మనిషి వచ్చాడు, సత్సంగం చెప్పాడు, సరి చేసుకున్నాడు, వాల్మీకి అయ్యాడు. అయ్యాడా లేదా? ఇవన్నీ ఎందుకు మనం అనుకుంటున్నామంటే మన అందరూ కూడా వాల్మీకి లాంటి వాళ్ళమే. మనం ఎవరైనా సరే ఏదనుకుంటే అది అవుతాం, ఏ ప్రయత్నం ఉంటే అది అవుతాం. అంచేత ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి అమ్మ చెప్పింది అది. అంచేత ఇవన్నీ కూడా మనం మన సంస్కారాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చామంటే మనందరం ఎక్కువ అదృష్టవంతులు, మనందరూ వాల్మీకులమే ఒక మాటలో చెప్పాలంటే. అంతే వాల్మీకి ఏం చేయలేడు, నువ్వు అది చేయి అమ్మ చెప్పారు కదా, నువ్వెవరు ఈ దేహం నువ్వు కాదు నువ్వు బ్రహ్మానివిరా అంతే. ఆయన తపస్సు చేశాడు ఆయన అక్కడ, మనం ఏం చేయాలి, నడకలు మార్చుకోవాలి, గుణాలు మార్చుకోవాలి, భావాలు మార్చుకుంటూ చక్కగా నీ వ్యవహారం చేసుకుంటూ ఆ ధ్యాస ధ్యానంతో ఉండి నాయన నువ్వేది ఆడికి మళ్ళీ అన్నీ వదిలేసుకుంటాకలేదు అన్నీ చేస్తూ. అమ్మ చెప్పింది అదే ఇక్కడ. అమ్మ ఒక్కటే గొప్ప విషయం ఏంటంటే అమ్మ ఏది వదలద్దు, నువ్వు అన్నీ చేస్తానన్నావు మరి ఎన్ని వదిలితే మళ్ళీ కర్మరా నాయన నీకు మళ్ళీ జన్మకొచ్చి మళ్ళీ చెయ్యాలి. అంచేత అన్నీ చేస్తూ అన్నీ చూస్తూ చక్కగా నీ లోపల నువ్వు ఎలా ఉండాలో ఎలా నడవాలో అలా ఉంటున్నాయన అది ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చాక మనకి మర్మం తెలుసుకునేది అదమ్మ. మన మర్మం ఇది ఈ జన్మే మర్మం తెలుసుకునే జన్మ, జన్మ లేకుండా చేసుకునే జన్మ, ఈ దేహం దేవాలయంలా చేసుకునే జన్మ, ఈ దేవాలయంలో ఈ జీవుడే దేవుడిగా మార్చుకునే జన్మ. అక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ జీవలక్షణాలతో ఉన్నావు కాబట్టి నువ్వు బ్రహ్మ లక్షణాలతో ఉంటే నువ్వు బ్రహ్మంగా మారచ్చు. మరి ఇవన్నీ ఎలా 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 అంటే అంటే ఈ సత్సంగంలో అనుభవ జ్ఞానమైన అమ్మ దగ్గర కూర్చుంటే అన్నీ అవలేదేగా చక్కగా. ఇక్కడ చదువుతో పని లేదు, ఇక్కడ డబ్బుతో పని లేదు, వయసుతో పని లేదు అమ్మ దగ్గర. మరి దేనితో పని రా నాయన, నీ విశ్వాసం నమ్మకం. నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా, దృఢ సంకల్పం ఉందా, నేను ఇది తెలుసుకోవాలని పట్టుదల ఉందా అంతేరా కూర్చో. నాకు ఎందుకు రాదు అనే ఒక ఒక పట్టుదలతో కూర్చో. అన్నీ తెలియబడతాయి, అన్నీ నీకు అర్థమవుతాయి, ఆ కలిసి నువ్వు ఆచరించి నువ్వు అనుభవించు. ఇక్కడ ఆచరించాలి అనుభవించాలంటే నీకు నమ్మకం విశ్వాసం ఉంటే కానీ ఆచరించు అనుభవించు ఎనో అవసరం. వినాలి అంటే నీకు దాని మీద ఇష్టం ఉండాలి. ఇష్టమే కష్టం ఉండదు, ఇష్టం లేని ఏదైనా కష్టమే. ఇప్పుడు మరి ఆయన ఎక్కడి నుంచో రావు పాలి నుంచి వచ్చారు, ఏం చేత వచ్చారు, ఇష్టం ఇష్టం మీద వచ్చారు ఆయన అంతే. ఇక్కడ ఇష్టం ఏదైనా ఏదైనా చేస్తుందమ్మా కష్టమని అనిపించదు. ఇక్కడ అక్కడ కదా ఎక్కడికైనా వెళ్తాం. సత్సంగం కోసం భూమి అంచుల దాకా వెళ్ళమన్నాడు ఆయన ఒక కవి రాసిన దాంట్లో. నీకు సత్సంగం కోసం భూమి అంచుల దాకా వెళ్ళి నువ్వు దాన్ని పట్టుకో అంటే ఎంత ఎంత దానికి ఎంత గొప్పతనం ఉందో సత్సంగానికి చూడండి. సత్సంగం అంటే అంత గొప్ప అమ్మ. సత్సంగం అంటే మనకి ఇక్కడ దొరికింది కాబట్టి, ఇక్కడ దగ్గరగా దొరికింది కాబట్టి, అనుభవ జ్ఞానం ఏమో గురుకు మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సత్సంగాన్ని మనం చక్కగా వాడుకుని ఈ సత్సంగంలో మనందరూ జన్మరాజ్యం చేసుకుని సత్సంగం కాబట్టి ఇది అమ్మ అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి మనకి ఇంక ఇక్కడ 100% తెలుసు. ఇక్కడ విడుదల ఇంకా ఇక్కడ బందీగా వస్తాం
విడుదల స్వేచ్ఛగా అదే గొంగళీగా వస్తాం, చీతాకోక చిలుకలాగా ఎగురుతాం. ఎగురుతా వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అలాగా గొంగళీ పురికి నడకలో వస్తాం. ఎలా వచ్చాం మరి, ఆకారం అలాగే ఉంటుంది, నడకలు అలాగే ఉంటాయి. మరి వెళ్ళేటప్పుడు చీతాకోక చిలుక ఎలా వస్తుంది, గాల్లో వెళ్తుంది. దాన్ని చూస్తే అందం, అందరినీ దాన్ని చూడాలనిపిస్తుంది. అలాగే జ్ఞాని యొక్క పవరు అలా ఉంటుంది, నువ్వు కూడా అంతే అలా అవుతావు, నీకు అర్హత ఉంది. బొంగళీపురులన్నీ కూడా శీతాకోక్షలకి ఎలాగవుతాయో మాధవులందరూ కూడా మాధవుడుగా మారే అవకాశం అలాగే ఉంది. ఆ బొంగళీపురులు చేసినట్టే నువ్వు, ఆ బొంగళీపురులు చేసినట్టే అన్ని బొంగళీపురులు చేస్తే అన్నీ అవుతాయి. మరి అన్నీ అవుతాయా అంటే ఆ పట్టుదలనే అవుతాయి. అర్థమైందమ్మా, ఆ పట్టుదలలో మనుషులు తయారవుతారు. ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు, కానీ ఇది అందరూ అయిపోవాలని, అందరూ ఎందుకు అవ్వలేదని అనుకో అక్కర్లేదు. ఎందుకు అనుకోక్కర్లేదు, వాళ్ళకి విశ్వాసం నమ్మకం వాళ్ళకి ఉండాలి. ఎవరి మీద వాళ్ళకి, వాళ్ళు ఆచరించి అనుభవించాలని ఒక పట్టుదల ఉండాలి. నాకు ఎందుకు రాదు అనే ప్రశ్నే నీకు నీకు తెలియజేస్తుంది. నేను తెలుసుకోవాలంటే తెలియబడుతుంది, నాకు తెలుసు అంటే నీకు ఇంక అక్కడి నుంచి ఏమి దారి తెలుసు అంటే నీకు తెలవకుండా తెలుసు అన్నావు అనుకో, నువ్వు ఆ గమ్యం చేరుకోగలవా? చెప్పు, చేరుకోలేదు. ఇక్కడ నటించడం వేరు, జీవించడం వేరు. తెలియకుండా తెలుసు అంటే నువ్వు అగమ్యజ్ఞాతుడు, నీకు ఏది అర్థం? తెలియనప్పుడు తెలియదు అనుకుంటే తెలియజేస్తారు ఎవరో అక్కడ, అమ్మాయి ఇలా దారి తెలియదు అమ్మా అంట. అక్కడ దానికి మరి మార్గాలు అనేక ఉన్నాయి, అనేక రకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరూ కూడా నీకు వద్దు, నువ్వు చక్కగా నువ్వు ఈ జన్మని నువ్వు సద్వినియోగం చేసుకో. అమ్మ చెప్తున్నారు కదా, చక్కగా దొరికారు కదా, సాకారంగా వచ్చారు కదా, ఆవిడ నిరాకారంగా ఒక విగ్రహం కాదు కదా. చూడండి, మన ఎదురుకుండా ప్రతిదీ నడిచి చూపించారు కదా, ఆవిడ మనందరికీ నడిచి చూపించడానికి వచ్చారు. అదేనమ్మా, మరి పాత్ర డ్యూటీలో ఆవిడ ఎంత చక్కగా చేస్తారు. ఇక్కడ 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 మీకు అమ్మలు రా, ఈ గడప దాటితే నాన్నకి పని మనుషులు రా అని మనకి ప్రతిసారి చెప్తారు. ఎందుకు చెప్తారు? నిజం, మరి ఆయనకి నేను పని మనిషినే ఎప్పుడు? ఎందుకు పని మనిషిని? ఆయనకి నేను ఇవన్నీ చేస్తానని, ఆయన ఏమో నాకు అన్నీ చెప్తానని, నీకు అన్నీ ఆయన చేస్తానని ఒప్పందం భార్యాభర్తలు బాగుంటాయి. అంటే ఆయన అన్నీ పట్టుకొస్తారు, ఆవిడ అన్నీ చేస్తారు, ఆయన పని మనుషులాగా చేస్తారు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఎందుకు అనుకోవాలంటే ప్రతి భార్యాభర్తలు అలా అనుకోవాలమ్మా, అలా ఉన్నప్పుడే వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇక్కడ నేనెందుకు చేయాలి, నేనెందుకు వండాలి? వండాలి, వండుతానని వచ్చావు, ఉద్యోగం చేస్తానని వచ్చి నేను కూర్చుంటాను, నాకు ఉద్యోగం వచ్చే మీ చదివాను కూడా చదివాను నేను కూర్చుంటానంటే ఆడు డబ్బులు ఇచ్చాడా మీకు? ఆడు చెప్పిన పని చేస్తేనే మీకు ఇస్తాడు, అవునా? లేకపోతే నేను చదివాను అంటే, చదివింది ఇక్కడ ఆచరించాలి. నువ్వు చదివాను విన్నానంటే కదా ఆచరించాలి, అది అనుభవంలో నువ్వు రాయాలి, రాస్తే ఆ రిజల్ట్స్ వస్తే నువ్వు అదిలో ఉంటావు అంతే. ఇవన్నీ కూడా మరి మనం చిన్న చిన్న అమ్మ మనకు అన్నీ అమ్మ అవుతే మాత్రం మనకి ఇంకా ఎలాంటి వాళ్ళు కానీ అర్థమవుతుంది. ఈ అమ్మ అమ్మ చెప్పేసి అన్నిటికంటే ఫస్ట్ విడుదలయ్యే విధానం నీకు చెప్తారు. విడుదల అంటే బందీగా ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా మరి అందరూ కూడా నిజంగా వంటిల్లే, ఇక్కడ అమ్మ వంటిల్లే బృందావనం, ఇల్లే హిమాలయం, నీ భర్తే కృష్ణుడు, చక్క కృష్ణ పరమాత్మలా నువ్వు భావంలో ఇల్లుని వంటి ఇల్లుని కట్టుకున్న భర్తని, పిల్లల్ని, పిల్లలందరూ బ్రహ్మస్వరూపులుగా, ఇవన్నీ అలాగా నీ భావంలో మెమరీలో అలాగా ఫిక్స్ అయిపో. ఇంకా దాన్ని మార్చుకోకు, ఇంకా యాంగిల్ మార్చుకో, అదే భావంలో అలా ఉండిపో. అంతే, ఇంక ప్రతిక్షణం ఆయన కృష్ణుడు అనుకుంటూ ఆ గుణాలతోటి ఆ భావాలతోటి ఆయన చక్కగా ఆయనకి ఉపదేశం చేసుకుంటా, చక్కగా ఆయన చెప్పింది చేస్తా, ఆయన కావాల్సిన చేస్తా, అలా పిల్లలకి ఏం కావాలో అలా చూస్తా, ఇల్లు చక్కగా ప్రశాంతంగా ఉంచుకుంటా. ఇక్కడ హిమాలయం అని అమ్మ ఎందుకంటున్నారు అనుకున్నారు? హిమాలయం అంటే ఏంటనుకుంటున్నారు? బాగా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇల్లు హిమాలయం అంటే బృందావనం ఇదే అంటున్నాడు అంటే ఏంటనుకుంటున్నారు? హిమాలయాల్లో ఉన్న హాయి ఇంట్లో తెచ్చుకో, హిమాలయాల్లో ఉన్న చల్లదనం నీ మనసులో తెచ్చుకో,
అంతేత ఈ హిమాలయాల్లో ఉన్న ప్రకృతి మీ ఇంట్లో అందరితో అందరి ద్వారా నువ్వు అనుభవించు. ఇక్కడ ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయి? నీ నడక వల్ల, నీ భావాల వల్ల, నీ మాటల వల్ల, నీ చేతల వల్ల, నీ ఆచరణ వల్ల. ఇక్కడ నువ్వు ఇంట్లో అమ్మ, ఇంట్లో నువ్వు అందరికీ ప్రేమను పంచరా, నిన్ను ప్రేమలో ముంచుతారు. చూసుకో, యద్భావం తద్వాటి, నువ్వు ఏదిస్తే అదే వస్తుంది. అంటే నువ్వు భావనలో ఏది ఆలోచించావో, ఏ ఎలాగ నీ భావన క్షేత్రం ఉందో నీకు దారి అలాగే కనబడుతుంది. నువ్వు బ్రహ్మభావంలో ఉన్నావా, అంతరంగంలోకి వెళ్తావు. మా దేహభావంలో ఉన్నావా, ప్రపంచంలో పుట్టుకుపోతావు. ఇంకెంతకంటా నీకు ఈ రెండే మార్గాలు, ఈ రెండు కూడా అవలీలుగా మనకి అమ్మ దగ్గరకు వచ్చాక మనకి ఏ మార్గంలో వెళ్తున్నావో అర్థమైపోతుంది. ఏ మార్గం మంచిదో తెలుస్తుంది, ఏ మార్గం ఎలాంటిదో అర్థమవుతుంది కదా. మరి ఏం చేత మనం ఎప్పుడు బ్రహ్మ మార్గంలో, బ్రహ్మభావంలో ఉంటూ బ్రహ్మ నడతలు, బ్రహ్మ లక్షణాలతో మనం ఉంటున్నాం. ఇక్కడికి వచ్చాక అభ్యాసం అది అయిపోయింది ఆటోమేటిక్గా. రెండోది అసలు రెండో భావన కనిపించట్లేదు, వినిపించట్లేదు, అనిపించదు. దేహం ఒక పనిముట్టు, ఇది ఒక పంచిపోతుర, పంచిపోతాలతో తయారైన ఒక పాత్ర అని అర్థమైంది. దాన్ని చక్కగా బ్రహ్మ పనిముట్టుగా ఈ దేహం దేవాలయంగా వాడుకుంటున్నాం, దీన్ని అలా ఉపయోగించుకుంటున్నాం, దాన్ని అలా మలుచుకున్నాం, అంత పవిత్రంగా ఉంచుతున్నాం. అలా ఉంచుకుంటాం వల్లనే మనం ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. అంతే కదమ్మా, మరి అలా ఉంచగలగడానికి కారణం సత్సంగం. అమ్మ ప్రతీక్షణ సత్సంగుడు, సత్సంగుడు ఈ దేహం దేవాలయంరా, ఈ దేహం దేవాలయంలో ఉంచుకోవాలిరా అంటున్నారా? మరి ఎందుకంటున్నారు? నువ్వు బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ భావాలతోటి, బ్రహ్మ నడకలతోటి ఉండాలిరా, అప్పుడు నువ్వు బ్రహ్మంగా మారుతావురా. దేహం ఏంటో తెలిసింది, దాని లక్షణాలు, దాని గుణాలు, దాని మీద మమకారం అహంకారం వదిలించుకో, ఆ భావనే వదిలించుకో. ఆ భావనను తగ్గించుకుంటూ ఉంటే, ఈ భావన పెంచుకుంటూ ఉంటే ఆ లక్షణాలు ఆటోమేటిక్గా నీకు యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనం ఈ సత్యం గారికి వస్తున్నాం, ఈ వింటున్నాం వింటున్నాం, ఈ మాటలు అలవాటు అయిపోయింది. ఇంకో చోటుకి వెళ్తే ఈ మాటలు ఉండవనుకోండి, మరి ఈ అభ్యాసం వల్ల ఆ మాటలు ఇంకోలా ఉంటాయి. నీకు అభ్యాసం అభ్యాసం అభ్యాసం, టెన్త్ క్లాస్లో కూర్చుని పాఠాలు చెప్తున్నారు. టెన్త్ క్లాస్ పాఠాలు చెప్తే నీకు అర్థం అవుతాయి, మరి ఇంటర్ పాఠాలు అక్కడ చెప్తే నీకు అర్థం అవుతాయి. నీ పుస్తకంలో నీ మాత్రంలో అత్యతే అక్కడ నువ్వు భావనాక్షేత్రం సరి చేసుకో. నువ్వు భావనాక్షేత్రంలో నువ్వు బాగా పాజిటివ్లో హాయిగా ఉండు. ఇక్కడ సత్సంగానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క నడకలు, ఈ భావాలు, ఈ గుణాలు అన్నీ చక్కగా నువ్వు ప్రిపేర్ అయిపోయి ఎలక్ట్గా ఉండు అని చెబుతున్నారు. అని చేత అమ్మ చెప్పిన ప్రతి మాటలోనే ఆనందమే. ఇక్కడ పాత్రగా డ్యూటీ ఇష్టంగా చేసేద్దాం. ఇక్కడ పాత్రగా ఇష్టంగా చేయడానికి వచ్చామని చెప్తారు అమ్మ. మేము మనందరూ ఎన్ని కావాలని తెచ్చుకున్నావురా బాబు, ఇది ఒక డ్రామా లాంటిది. ఆ డ్రామాలో నువ్వు డ్రామా, ఒక డ్రామా ఉంటుంది, అందులో మూడు పాత్రలు ఉంటాయి. నిన్ను కూడా ఒక పాత్రగా నిన్ను అడుగుతారు, నీ పాత్ర ఇది, దానికి అనుకూలంగా ఇష్టంగా చేస్తావా చేస్తారమ్మా అని ఒప్పుకున్నావు. ఒప్పుకున్నప్పుడు చేయవలసిందే కదా, అక్కడ తల్లి పాత్ర అయినా తండ్రి పాత్ర అయినా చేయాలి కదా. ఆ పాత్ర ఎంత ఇష్టంగా చేసేసి ఆ స్టేజ్ మీద దిగిపోతుంది కదా, ఆ స్టేజ్ మీద అప్రమానం ఉండదు కదా, నీ పాత్ర వచ్చింది అవుతుంది. అలాగే నీ ఇంట్లో కూడా నీ గృహస్థుగా నీ ధర్మం చక్కగా ఆచరించి ఆ పాత్ర డ్యూటీ ఉన్నప్పుడు ఇష్టంగా చేసి, లేనప్పుడు ఆ నువ్వు ధ్యానంలో ఉన్నావు. ఆ ధ్యాస ధ్యానం ధ్యాస ధ్యానం అది అమ్మ చెప్పింది. ఇక్కడ నువ్వు పాత్రగా డ్యూటి చక్కగా చెయ్యి, బ్రహ్మంగా చెయ్యి, అయిపోయింది, బ్రహ్మంగా ఉండు ఆ ధ్యానంతో. అప్పుడు ధ్యాస ధ్యానం పాత్రగా ధ్యాసతో డ్యూటీ చెయ్యి. ఖాళీగా ఉన్నప్పుడు ఏమండి ఖాళీలో ఆ బ్రహ్మంగా ధ్యానం చెయ్యి. ఇంతే, ఇదే మనం చేసుకోవలసింది. మనం రిటైర్డ్ అయిపోయినాం, మనకి ఇంకా దేహధర్మాలు తగ్గిపోయినాయి కదా, దేహధర్మాలు లేవు కదా, మరి ఏమేసింది స్వధర్మంలో ఉండాలి. స్వధర్మం ఏంటి? నువ్వు బ్రహ్మంగా బ్రహ్మమే కాబట్టి, ఆ బ్రహ్మను కాబట్టి నీ స్వయం నువ్వు స్వధర్మం అంటే నువ్వు ఏదైతే ఉన్నావో దాంతో ఉండు. స్వధర్మం అది, నువ్వు బ్రహ్మం కాబట్టి ఆ బ్రహ్మ ధర్మం, బ్రహ్మ యొక్క ధర్మాలు, బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు
బ్రహ్మ భావాలు, బ్రహ్మ నడత, బ్రహ్మ సూపు అన్నీ కూడా బ్రహ్మ చేతలు. ఆ బ్రహ్మం దగ్గరికి ఎలాంటి సత్సంగాలు వెళ్తాం, అన్నీ అదే పదం, అదే నువ్వు అంతే ఇంక రెండో మాట్లాడలేదు. ఇంకా రెండోది ఇంకా వినటానికి లేదు, అనటానికి లేదు. అమ్మ దగ్గరకు వచ్చాక, అమ్మ దగ్గరకు వచ్చాక రెండు మాటలే కదా. ఇక్కడ బయట అన్ని వ్యవహారాలు రకరకాలు అన్నీ నేర్చుకున్నాం, అవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఉండాలి, కానీ అవన్నీ నీకు కాదు. నువ్వు మారాలంటే ఆ లెవెల్లో మారితే ఆడికత్తలింటే ఇడికత్తలింటే నీకేమీ రాదు. వినాలి కానీ వాళ్ళ లక్షణాలు గుణాలు నేర్చుకోవాలి, అలా ఉండాలి అనుకోవడం తప్పలేదు. కానీ అది రావాలంటే నువ్వు ఆచరించాలి. అమ్మ దగ్గరికి వచ్చాక అంతా నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. అది ఇక్కడ నీవు అసలు ఇది అంతా కూడా ఈ సత్యంగా అంతా రమణ మహర్షి ప్రశ్నే. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అన్న ప్రశ్నే మన అమ్మ సత్యం. అమ్మ దానికి వివరంగా దానికి జవాబు చెప్పారు. ఎవరు నువ్వు బ్రహ్మాను కదా, ఆ లక్షణాలతోడే గుణాలతోడే భావాలతో ఉండు, బ్రహ్మార్పణ జీవితం గడుపు. అదేనమ్మా ఈ జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన. అది ఈ దేహభావన ఉన్నావా నువ్వు మళ్ళీ కర్మచక్రంలో జన్మచక్రంలో కర్మలు చేస్తూ జన్మచక్రంలో తిరుగుతావు. దేహం నేను అనుకుంటే సార్ జన్మ తెచ్చేప్పుడు నీకు అంచేత ఈ దేహం ఏంటి పంచభూతాలతో తయారైన ఒక పాత్ర. ఈ పాత్ర చక్కగా పవిత్రంగా చక్కగా శుభ్రంగా అదేనమ్మా దీన్ని ప్రేమగా దీన్ని ఒక దేవాలయంలా పాత్రే దేహమే దేవాలయం కదా అలా ఉంచుకొని ఆయన అలా ఉంచుకున్నప్పుడే దాని యొక్క గొప్పదనం నీకు తెలుస్తుంది. చూడండి మరి అంతేనే కాదా, అవునా మరి మన అందరూ అలా ఉంచుకుంటున్నాం, అలా ఉంటున్నాం, ఇప్పుడు ఉంటున్నాం, ఆ యొక్క శ్వాస వరకు ఉంటాం. ఎందుకంటే తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు మనం అప్పుడప్పుడు అని అనుకోకుండా వస్తుంది. సహజం మనం గృహస్థిగా ఉన్నాం, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, ఎన్నో పాత్రలు మనకి కదుపుతాయి కుదుపుతాయి, ఎన్నో సంఘటనలు మనం ఎన్నో అలా గడగడలాడుతాయి. అయినా ఓ ఇదంతా నిజమే, ఇదంతా నా ప్రారంభంలో ఉంది, నీ కష్టం వస్తుంది రైట్, ఈ వార్త వస్తుంది రైట్, ఆ బంధం ఎప్పటిదాకా ఉండదు అప్పటిదాకా ఉంటుంది రైట్, ఆ బంధం పోయింది రైట్, ఈ కొత్త బంధం వచ్చింది, తాతగారు వెళ్తారు మనవడు వస్తాడు అంతేనా, తాతగారు చచ్చిపోతారు మనవడు కొడతాడు. మరి తాతగారు చచ్చిపోవడం అది ధర్మం, ఆ అయిపోయింది కానీ మనం చేయవలసింది చేశాడు. ఇప్పుడు మనవడు వస్తాడు, అది చేయవలసింది ఉంది కాబట్టి అడు అప్పుడైనా వెళ్ళిన దాన్ని స్వాగతం, వచ్చిన వాడికి స్వాగతం అంతేనా. అలాంటి ఎప్పుడైతే లక్షణం మనకి తెలిసిందో అర్థమైందా, అన్నీ ఒకటేనమ్మా, వెళ్ళినోడికి వచ్చినోడికి ఒకటే భావన. అక్కడే అమ్మ మనకి ఆ మర్మే చెప్పారు, పోయిన వాడి గురించి ఉన్నవాడి గురించి ఆడకూడదు. పండితులైన వారు అంటే పండితులు అంటే ఎవరు, ఈ ఆధ్యాత్మిక ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఉన్నవాళ్ళ గురించి పోయిన వాళ్ళ గురించి ఉన్నోడి గురించి ఆడవరో పోయిన వాళ్ళ గురించి అసలు ఏడు పెద్దకు ఆడు వెళ్ళాడు టైం అయింది ఆయన పని వచ్చింది వచ్చాడు పని చూసుకున్నాడు వెళ్తాడు. మనం ఇక్కడ ఎత్తుకుంటా రెండు గంటల దాకా మనకి కనపడ వెళ్ళిపోతాం, వెళ్ళిపోవాలి ఎవరింటికి ఆడే పోతారు అంతేనా, ఆవిడ ఇక్కడే ఉంటారు. మరి ఎల్లుండి వెళ్తారు మళ్ళీ రేపు వస్తారు, రేపు మరి ఈ ఇద్దరు ముగ్గురు వస్తారు వారు తెరవరు కదా, అవునా ఏమో ఆవిడ వస్తారు గ్యారంటీ రేపుడికి లేదు అని చేత అమ్మ చెప్పే మాటల్లో మనందరూ కూడా చక్కగా రేపుడికి రూపు లేని రేపుకి రూపు దిద్దుకోకుండా చక్కగా వర్తమానంలో ప్రతిక్షణం వర్తమానంలో హాయిగా ఆనందంగా ఉండి విద్య అమ్మ చెప్పి నిన్న వద్దు రేపు వద్దు నిన్న రేపు ఏమి లేదు అయిపోయిన దాని గురించి వద్దు అమ్మ చెప్పే మాటలో వర్తమానంలో హాయిగా ఉండు వాడే జ్ఞాని. అమ్మ మరి ఎప్పుడు హాయిగా ఎదుగుండగలుగుతారు అది ఇది కూడా చూడ, జరగవలసింది జరిగే తీరుతుంది జరగరాని జరగనే జరగదు, అయిపోయింది నిన్న అనుకున్నావు అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈ మర్మం ఎవరైతే ఇది మర్మం తెలుసుకోవాలంటే సత్సంగమే అని తెలుసు, సత్సంగం వల్లే నీకు అభ్యాసం తెలుస్తుంది. తెలుసుకుంటారు కాదు ఆచరించారు అంటు మరి ఇవన్నీ ఎలా ఎలా అంటే నువ్వు అర్థం చేసుకుంటే అన్నీ అర్థం కదా. మరి చూడండి ఏమంటున్నారు, బ్రహ్మం
అంటే బ్రహ్మం. బ్రహ్మం మీకు చేయున్నవి, బ్రహ్మం నీకు ఏం చేస్తుంది? మీరు బ్రహ్మానికే చేయవలసింది. మీరు బ్రహ్మంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? బ్రహ్మం నీకేం చేస్తుంది? చూడండి, నేను బ్రహ్మాన్ని అనుకున్నప్పుడు నీకు ఏం జరుగుతుంది దానివల్ల? చూడండి మరి అమ్మ ఎలా అంటే చూడండి, అరే నేను మీకు చేయ అంటే బ్రహ్మం మీకు చేయను ఏంటంటే చూడండి, బ్రహ్మాత్మం అమ్మంటున్నారు చూడండి, అరే సత్సంగులు జీవితాన్ని ద్వంద్వరహితం చేసేదనురా. ద్వంద్వరహితం అంటే ఏంటి? దేహభావంతో ఉన్న వాళ్ళకి ద్వంద్వాలు అంతేనా? కష్టం సుఖం లాభం నష్టం ఏడుపు నవ్వు అంతే కదా. అంతేత ఇవన్నీ కూడా రహితం, గుడి చేస్తాను. ఎలాగా? దేహభావం లేకుండా ఆ బ్రహ్మభావంలో ఉండేలాగా ఈ దేహం అంటే ఏంటో నీకు తెలియజేస్తాను. ఈ దేహం అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటే అప్పుడు అవన్నీ పోతాయి. నీ బ్రహ్మానికి ద్వంద్వలు ఉంటాయా? ఉంటాయా? బ్రహ్మం ఏడుతుందా అని అవుతుందా? ఎప్పుడు చెప్పు బ్రహ్మం. నువ్వు బ్రహ్మం కాబట్టి ఏం చెప్తున్నావు? అవుతున్నావు కదా. బ్రహ్మానికి ఆనందో బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం. అంచేత ద్వంద్వరహితం చేస్తాను, నిత్యానందకరం చేయదు, నిత్యం ప్రతినిత్యం ఆనందంగా ఉండేలాగా నీ చేస్తాను. ఏంటి? నీలో ఉన్న బ్రహ్మం, నేను బ్రహ్మాన్ని అని అనుకుని ఆ నడతలతోటి ఆ భావాలతోటి నువ్వు ఉంటే నేను ద్వంద్వరహితం చేస్తాను, నిత్యానందం చేస్తాను, నిత్యం ఆనందంగా ఉండేలాగా నేను చేస్తాను. పట్టుకో, నీలోనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు పట్టుకుంటావా? ఎదురు చూస్తున్నాను. నువ్వు అటు చూస్తున్నావు నన్ను వదిలేసి, నీలో ఉన్నాడు వదిలేసి అక్కడక్కడ ఉన్నాడు కోసం తిరుగుతున్నావు. నేను నీలోనే ఉన్నాను అని ఆయన నా లోపలికి ఒక అడుగు వేస్తే నేను 100 అడుగు నేను నా లోపలికి తీసుకుపోతాను అంటే ఒక్కడికి కూడా వేసి అటైనా. ఇప్పుడు తెలిసింది, ఈ సత్సంగానికి వచ్చాక తెలిసింది. తిరిగితే చెప్పలో, కూర్చుంటే చెప్పలో, తిరగలేదు. ఇది బాగా మనకు అర్థమైంది. అంచేత ఇంకా మనం ఎవరు చెప్పినా ఏం చెప్పినా మనం ఇంకెక్కడికి కదలం, మెదలం, హాయిగా మనలో మనం అవి అమ్ము చూడండి ఎలా ఉన్నాం, అలాగే ఉంటాం. నిత్యానందకరం చేసేదని రా సత్సంగులు, బ్రహ్మంగా ఉన్నవారా నీకు నిత్యం ఆనందమే. అది జీవిస్తున్నను, జీవించి ఉన్నను, కాలచక్రం బంధించి లేకుండా చేస్తుంది. జీవించున్నా కాలంతో పని లేకుండా, అమ్మ కళ్ళు మూసుకున్నా కాలంతో పనే, ఆకలి ఆకలి కావాలా? కాలం ఏమైనా ఉందా? ఆవిడకి వారం గంట నిమిషాలు తెలుస్తాయా? మనకి తెలుస్తుందా? మనం ఎప్పుడు ఎప్పుడు నిలిచి కూర్చున్నావు, ఇప్పుడు ఎలా చెప్పుకుంటా ఉంటే అప్పుడే అయిపోయిందా అని మనమే అనుకుంటాం కదా. అదేంటా కళ్ళు తెలుసుకునేదే మనమే టైంతో పని లేకుండా ఉన్నాం. కళ్ళు మూసుకుని ఆ స్థితిలో ఉన్నాడు ఎలా ఉంటారు? కాలు చెప్పుకుంటే పని ఉంటుందా? ఉంటుందా? అర్థమైందా? మనం అనుభవంలో ఉంటాం కదా. ఇంకేత కాలచక్రంతో పని లేకుండా నేను చేసేస్తాను. అసలు బంధించదు కాలం. టైం అయిపోయింది, టైం అవుతుంది, చీకటి అయింది, రాత్రి ఏది ఉండదు. అలా కళ్ళు మూసుకున్న ధ్యాన స్థితిలో ఉంటే అంత ఆనందమే, ఆనందమే ఇక్కడ ఉండదు, ఉండదు అని చెప్పి అలా చేస్తాను నేను. నువ్వు బ్రహ్మంగా నన్ను నీ లోపల ఉన్నట్టు పట్టుకుంటే, ఈ మేలు నేను అనుకుంటే నువ్వు ప్రపంచంలో కొట్టుకుపోతావు. నేను బ్రహ్మాన్ని అనుకుంటే నేను నీ లోపల ఉన్న లోపల చూసావా? నీకు అంత ఆనందం నేను చూపించాను, బయట ఎక్కడా లేదు. ఇది ఈ మర్మం తెలుస్తుందమ్మా. అది మర్మం తెలవాలంటే తెలుసుకున్న వాళ్ళ దగ్గర ఉండాలి. అనుభవజ్ఞానమైన గురువే నీకు అనుభవింపు చేస్తాను కదా. మరి చూడండి ఇక్కడ అమ్మంటున్నారు, అరే సత్సంగులు సాకార జీవులు లెక్కింపులో లేకుండా చేసి, సాకారంగా నువ్వు ఆకారంగా ఉన్నట్టు కూడా నీకు లెక్క లేకుండా, అంటే ఈ దేహం లేకుండా దేహిగా నిన్ను ఉంచేలాగా చేస్తాను. ఈ దేహంతో నువ్వు ఉన్నావని, నీకు అసలు దేహభావం లేకుండా నువ్వు బ్రహ్మంగా ఉన్నట్టు నేను చేసేదను నన్ను పట్టుకుంటే. అదేనా? నువ్వు మరి పట్టుకో. అమ్మ దగ్గరికి వచ్చాక మనం అందరూ పట్టుకునే ఉన్నాం చూసావా. మరి ఏంటన్నారు? అమ్మన్నారు సాకార జీవ లెక్కింపులో లేకుండా చేస్తానురా నేను అన్నారు. అమ్మ అంటే బ్రహ్మం, బ్రహ్మం అంటే అమ్మ. మరి అది లెక్కలు అంటే అమ్మ చేస్తారు అనేది అని కాదు. ఆకారంగా అమ్మ ఉన్నారు, ఆవిడ చెప్పేది అంతా నిరాకారత.
ఆ తత్వాన్ని పట్టుకుంటే నేను అలా చెప్తానని చెప్తున్నాను. ఇక్కడ ప్రపంచ పట్టు, ప్రపంచ పట్టుకొని ప్రపంచం పట్టుకోని విధంగా ఈ ప్రపంచం నిన్ను ఏమి బంధించలేదు. అంతరంగంలో వెళ్ళిపోతా కదా, అని చేత ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ అర్థమవుతాయమ్మా. ఇంకా ప్రపంచం పట్టుకోని విధంగా, ప్రపంచం అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఈ ఆకర్షణలో, ఈ దృశ్య ప్రపంచంలో ఆకర్షణలో మనం లొంగిపోకుండా ప్రపంచంలో నిన్నేమి బంధించకుండా ఈ నామరూప గుణాలు ఏమి చూడకుండా నువ్వు ఉండేలాన్ని చేస్తాను. మీ ఇంద్రియాలు వశపరుచుకునే విధంగా, మీ ఇంద్రియాలు మీరు వశపరుచుకునే విధంగా మీ స్వస్వరూపానికి శక్తి ఇచ్చేదిలా తత్వంగులు. మీ స్వస్వరూపం బ్రహ్మానికి పవర్ ఉంటుంది. బ్రహ్మం పవర్ ఉందా? బ్రహ్మం పవర్ను పట్టుకున్నావా? ఎలా ఉంటా? ఇంద్రియాలు మీ వశమైపోతాయి. అమ్మకి ఇంద్రియాలు వశము లేదా? ఆవిడ ఆవిడ మనసు మనం చెప్పినట్టు చేస్తారు. ఆవిడ ఇంద్రియాలు మనసు దేహం అన్ని సరళ చెప్పులాగా ఉంటాయి. అవునా కదా? మరి ఎందుకుంటా? ఆవిడ ఆ సాధన చేశారు కాబట్టి మనం చేస్తున్నాం, మనం ఉంటాం. కానీ ఇవన్నీ కూడా అమ్మని ఒక అలా ఎదురుగుండా పెట్టుకుని అలా నేను నడవాలి, అలా ఉండాలి అని సాకారంగా ఒక ఆకారం వచ్చింది కాబట్టి ఆవిడ చెప్పి ఆచరిస్తున్నారు కాబట్టి ఆవిడకి ఒక నమ్మునాగా ఒక ఆవిడ ఆధారంగా మనం అది అలా చెప్పిన మాట రాసినంత అలా మనం అవ్వాలి. అంతే గోల్. ఆ గోల్లో మనం ఉన్నప్పుడు అసాధ్యం ఎవరికీ లేదు, అసాధ్యం అనేది ఎవరికీ లేదు. ఇక్కడ బద్ధకం బద్ధశత్రు, రేపు అనేదానికి రూపు లేదు. మరి ఇవన్నీ మంచి పనులకు వాయిదా వేయకు. ఇవన్నీ ఏంటి అంటున్నారు అమ్మ చెప్పి మాట్లాడాలి. అన్నీ కూడా అన్నీ ఏంటి మామూలు మాటలు కాదు. ఇవన్నీ అమ్మ చెప్పిన మాటలే, నాకేమీ రాదు. ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, నాకేమీ రాదు. ఇది అమ్మ చెప్పింటున్నారు, అమ్మే మీలో ఉండి వినిపిస్తున్నారు. నాకు సంబంధం ఎందుకు సంబంధం లేదు? చెప్పేది నేను కాదు, చెప్పేది అమ్మాయి, చెప్పించేది అమ్మాయి, వినిపించేది అమ్మాయి నాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఆవిడ మాటలే, ఆవిడ నోటంతా వచ్చిన మాటలే, ఆ ధ్యానంలో ఆవిడ మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ మాటలు మళ్ళీ ఆవిడ మళ్ళీ ఒకసారి ఈ గొంతు ద్వారా మళ్ళీ ఈ శబ్దం ద్వారా వినిపిస్తుంది అంతే. ఎందుకంటే ఎందుకంటే కొత్తగా తెలుసుకునేది లేదు. ఇది నెవరేసుకుని 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 ఆకలిదాకా ఇది తప్పన. తపస్సు అంటే తప్పన, ఏది తప్పన? రాముడు కావాలంటే రమ 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 అని ఎలా తప్పితే రాముడు వచ్చాడు. ఇలాగా నేను బ్రహ్మాన్ని లక్షణాలు గుణాలు భావాలు నడకలు అర్థమాను అనుకుని 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 చెప్తే అదే నువ్వు అవుతావు. ఆ లక్షణాలే నీకు వస్తాయి, ఆ భావాలే నీకు వస్తాయి, ఆ గుణాలే నీకు వస్తాయి. అదేంటా మరి అమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చుని మనం ఏంటంటే ఇక్కడ ఇది ఒక బ్రహ్మ యజ్ఞం. ఇది బ్రహ్మం, బ్రహ్మ యజ్ఞం, ఇది బ్రహ్మ గుండం, ఇది యజ్ఞగుండం. ఇది ఇక్కడ మనం ఇలా కూర్చుంటే ఆటోమేటిక్గా మన లక్షణాలు మన గుణాలు ఏవి ఉండాలో ఉంచుకుంటాం. ఏవి ఉండకూడదు? ఓహో ఇది ఉండకూడదా, వదిలేస్తాం. వదిలేయడం కూడా కాదు, ఇది ఉండకూడదు అంటే పోతుంది అంతే. ఉండాలంటే పట్టుకుంటా, ఉండకూడదు అంటే వదిలేస్తాం. ఆటోమేటిక్గా జరుగుతుంది ఇక్కడ. అర్థమైందండి? ఇది ఇష్టపడిపోయి ఉంటుంది కదా సరెండర్ భావంతో. అది ఆ సరెండర్ భావమే త్రికరణ చూస్తే మీకు పట్టేసుకుంది. అమ్మ అంటే మనకి ఇష్టం కదా, అమ్మ ఆచరణ, అమ్మ నడత, అమ్మ ప్రేమ. ఆవిడ బాహ్యంగా 1000 తల్లులు ప్రేమే కదా, 1000 తల్లులు 1000 తండ్రులు ప్రేమలు ఇద్దరు మనకు అందించారు కదా. మనం అది అనిపించాం కదా, ఏ కోణాన్ని మనకి ఇంత కూడా లోటు లేకుండా వాళ్ళు రక్షణ ఈ శిక్షణ కింద వాళ్ళిద్దరూ మనం కాపాడారు కదా ఈ సత్సంగాన్ని. మళ్ళీ వెన్నంటి ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కూడా మనల్ని కంట వెంట జంట వెంట అన్ని ఆయనలే మళ్ళీ నడిపించారు కదా మనం నమ్మినోడికి. అవునా కదా? మరి ఇవన్నీ ఎలా 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 విశ్వాసం నమ్మకం అంతే పట్టు. ఇంక దీని గురించి ఎక్కువ మాట్లాడినా అనవసరం అంతే. అని చేత ఉండటమే 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 వర్ణించుకోవటం కాదు అది. అదేనా ఇక్కడ మనం కొంచెం అర్థం అవడానికి మనకి చిన్న మామూలు భాషలో మనం చెప్పుకుంటాం ఎంతగానో, అందుకంటే ఏమీ లేదు. అవునా?
ఇక్కడ ఏమంటున్నారు, ఇంద్రియాలు వశపరుచుకునే విధంగా మీ స్వస్వరూపానికి శక్తి ఇస్తాను. అంటే నువ్వు బ్రహ్మంగా ఉండి అలా ధ్యానం చేస్తే ఆ బ్రహ్మ యొక్క పవర్ ఏంటి, అన్ని సరెండర్ అయిపోతాయి నీకు. ఇంద్రియాలు ఏంటి, మనసు ఏంటి, దేహం ఏంటి, అన్ని కూడా బ్రహ్మంలో అలా మయమైపోతాయి. అంటే దాని అది చెప్పినట్టు దాని స్వాధీనంలో ఉంటాయి. బ్రహ్మాధారంతో నువ్వు ఈ దేహాన్ని నడిపించే శక్తి యుక్తి నీకు తెలియబడుతుంది. ఇప్పుడు అమ్మ మాట్లాడే మాట ప్రతిదీ ఒక బ్రహ్మ బాట అంట, అమ్మ మాట బ్రహ్మ బాట. బ్రహ్మాన్ని చేరుకోవడానికి అక్కడ ఏ ఇబ్బంది లేని దారి అయిపోతుంది. అమ్మ మాట పూల బాట. పూలవాడు అంటే పూల మీద నడితే ఎలా ఉంటుంది, ఎంత ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, ఏమో. అలాగే ఆ భగవంతుడి వైపు వెళ్ళటానికి అది ఒక పూల బాటలాగా, ఇంకేం కింద అంత సున్నితంగా సున్నితమైన మార్గం అమ్మ మాటల ద్వారా నీకు తెలియబడుతుంది. అమ్మ మాటలు, అమ్మ మాట బ్రహ్మ బాట, అమ్మ వాక్యాలు పూల బాట. నీకు ఆ పూల బాట ఉంటే వెళ్ళిపోతాయి ఎక్కడికి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం ఏంటో తెలుసుకున్నావు కదా, వెళ్ళిపోతాయి. ఇంకా ఎక్కడ ఇంత అరుపు సలుపు ఎక్కడ వెళ్ళిపోతుంది నీ ప్రయాణం, అది అమ్మ చెప్పింది. ఇక్కడ అమ్మ అన్నారు చూడండి, అరే నీకు సాక్షి తత్వాన్ని నేర్పదను, సాక్షిగా నువ్వు అలాగా అన్ని చేస్తూ అమ్మ సాక్షిగా అంటారు ఏంటంటే ఆయన అలా ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. సాక్షి తత్వం అంటే ఒక్క భావం చూసుకోండి, మనం ట్రైన్లో కూర్చుంటాం అన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళిపోయిందని ఎలా చూస్తాం, అలా సాక్షిగా చూస్తాం. దాని మీద ఏమైనా కేంద్రీకరించడానికి ఉంటుందా, ఉండదు. ఎందుకుండదు, వెళ్ళిపోతూ ఉంటాయి ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు ఏమైనా కదులుతావా, నువ్వు కాదు, నువ్వు కూర్చునే ఉంటావు కదా. అలాగే కూర్చుని ఒక ట్రైన్లో నువ్వు కూర్చున్నప్పుడు ఆ బయట మొక్కలు కానీ ఆ ప్రదేశాలు కానీ ఎలా వెళ్ళిపోతాయో, నువ్వు కూడా ఈ సమస్యలు ఎన్ని వచ్చినప్పుడు అలా కూర్చొని అలా చూడు, సాక్షిగా చూడు, అన్నీ అలాగే వెళ్ళిపోతాయి. ఆ ట్రైన్లో ప్రయాణం ఎలాగో సాక్షిగా ఉంటే నీ జీవన విధానం అలా గడిచిపోతుందని చెప్తారన్న. అదేందా, ట్రైన్లో మనం అటు ఎడమనక్కర్లేదు, మనం గంటక్కర్లేదు, ఎడమనక్కర్లేదు, ట్రైన్ వెళ్తూ ఉంటుందో వెళ్ళిపోతా, అవి ఒక్కోటి దాటిపోతూ ఉంటాయి. అంటే అలా చూస్తే మరి అలా పట్టుకుంటే ఆగిపోతాయి. అక్కడ ఆ ప్రయాణంలో నువ్వు ఏంటి ఎలా వెళ్ళిపోతాయి దిగిపోయానుకో, అక్కడ నీ ప్రయాణం అట్లా అందులో అందరూ అవునా. మనసు కూడా ఆలోచన వచ్చినప్పుడు అలాగా ఈ దృశ్య ప్రపంచం అంతా కదా, ఈ ఆకర్షణలు అలా పట్టుకునే ఉంటే నేను పట్టేసుకుంటాను, దింపేస్తున్నా. అది అంతే సహజం, అది అంతే వస్తూ ఉంటాయి. తక్కువ ఆ సంకల్పాలు వస్తాయి, నాకు ఎందుకు నేను ఏదో కోరిక వస్తుంది పండు, ఎన్ని ఎందుకు కోరిక వస్తుంది. ఆ కోరిక వచ్చినప్పుడు నువ్వు డబ్బు సంపాదించాలి అని అంటుంది. మనం జ్ఞానంలో కూర్చున్నప్పుడు కూడా ఇలాంటివి వస్తాయి, ఏంటి నువ్వు డబ్బు సంపాదించాలి ఎందుకు ఇలా కూర్చుంటావు దిగు అంటుంది. ఉన్నది సారు, మనకి ఉన్నది సరిపోతుంది, ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం, మనకి కొత్తగా ఏమీ అక్కర్లేదు, మనకు సరిపడి ఉంది అది అన్నారనుకోండి, ఏమంటుంది, ఓహో వీడు ఇంకా లేచిందా లేడు అని మళ్ళీ అంటుంది. ఎవరో వచ్చారు, ఆ వచ్చారా, నీ వస్తే కూర్చుంటారు, కూర్చొని నువ్వు కూర్చో ధ్యానం చేసుకుందాం అని మనసు అలా గజిబిజి పెడతా ఉంటుంది. ఫోన్ వచ్చింది రాని, ధ్యానం చేసుకున్నాక తర్వాత మాట్లాడతారు అభ్యర్థిని కాదు అని ఈ మనసు ఇలాగా ధ్యానంలో కూర్చుంటే నేను ఇలాగ బోల్డ్ సంకల్పం శబ్దం వచ్చిందండి, ఎవరో తలుపు కొట్టారు, కొండని కొడుదే కొట్టారు, ఆకలి అవుతుంది, తర్వాత తిన్నాం, ఏం పర్వాలేదు, ఈ ప్రాణం పోదు అని ఇక్కడ ఇక పని మనిషి రాకపోతే నేను ఊరు వెళ్ళలేదని చెప్పండి చూడండి అమ్మ. అలా చెప్పుకోవాలి, అలా చెప్పుకోవడం అలవాటు అయిందంటే ఇంక అసలు మీకు ఆడుకుంటామ్మా. మరి మనం అంతే కదా, ఇప్పుడు సెల కట్టేశాం, ఏం ప్రమాదం కట్టేశాం, వస్తాడు వద్ద మళ్ళీ చేస్తాడు అంతే కదా. ఆ సెలలో ఎవడో ఒకడు ఫోన్ చేస్తూ ఉంటాడు, అది అత్తుతా అది ఈ మాటలో పడి ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇక్కడ మనందరూ కూడా నేను చెప్పింది మీకు గుర్తుండదు, ఏం చెప్పానో ఏదో రెండు మార్కులు ఉంటాయి మూడు మార్కులు ఉంటాయి,
నాకు అసలే గుర్తుండదు. ఎత్తుకుండదు మనం మనసు లేని స్థితిలో వింటామమ్మా. నేలో ఉన్న బ్రహ్మం అంటుంది, మీలో ఉన్న బ్రహ్మం వింటుంది. మళ్ళీ చెప్పండి, నేను అసలు ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేను? అది నేను ప్రిపేర్ అయ్యి మనసుతో చదివి వస్తే నేను చెప్పలేదు. నేను మనసేం కాదు, బ్రహ్మంగా అమ్మ నన్ను కలుముసుకుని బ్రహ్మాత్మ అన్నప్పుడు అమ్మే మాట్లాడతాను. అని చేత నాకు మళ్ళీ మళ్ళీ అమ్మ ఏం మాట్లాడితే అదేం చెప్తాను, కానీ నాకు నేను రాదు. నేను ఇవన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళేవాడు సార్ వింటానమ్మా. నేను నా దాంట్లో నా సెల్లో నేను ఇవన్నీ ఎక్కించుకుంటాను. ఎందుకు ఎక్కించుకుంటాను? అసలు నేను ఏం చెప్పానో నాకు తెలియదు. నేను ఆ కళ్ళు మూసుకునేది ఆవిడ ఇక్కడ ఎవరు చెప్పన్నారు? అమ్మ చెప్పింది, అమ్మ చెప్పన్నారు, అమ్మే చెప్పించుకుంటున్నారు. నాకు సంబంధం లేదు అసలు ఇక్కడ. నాకేం తెలియదు కూడా, నేనేం చదువుకుని ప్రిపేర్ అయ్యి రావట్లేదు. ఎందుకంటే వదిలేసాను, ఇదివరక ఏదో చదివి ఏదో చెప్పారు అంటున్నాను. ఇంకా చెప్పింది ఏం కాదు, ఇవన్నీ సదరు అనవసరం. మత్తుకున్న ఏముంటే అమ్మ అదే చెప్పినారు. వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు, మీకేం కావాలో ఆవిడకి తెలుసు. అదేందా మనం ఏం కోరాలో తెలియదు, ఏమి ఇవ్వాలో ఆవిడకి తెలుసు. అదే అమ్మ అన్నారు నిన్న, నిన్న చెప్పారు చూసారా ఏమన్నారో నేను చెప్తాను. నిన్న మీరు నేను మీరు కోరి తీర్చడం రాలేదురా సత్సంగులు, కానీ నేను ఇచ్చేదానిలో మీరు కోరుకున్న దాని కన్నా మించింది. మీకు తెలియదు, మీకు ఏం కావాలో మీకేం తెలుసు. మీరు ఏదో కోరుతారు మీకు తెలియదు, మీకు కోరింది ఇవ్వడానికి కాదు. అదైనా మీకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి మీకు అన్ని నేను ఇస్తాను. నాకు తెలుసు మీకేం కావాలో, మీకేం కావాలో మీకు తెలియదు. అమ్మ మరి నిన్న చెప్పారు కదా అమ్మ, ఎంతగా ఎన్ని అన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఏదో మనకి ఎన్ని తెలుసుకుంటే కానీ అసలు ఏం కోరాలో ఏం కావాలో ఏం అడగాలో కూడా తెలియదమ్మా. అదేనా ఇప్పుడు ఇంత ముందు వస్తే భగవంతుడు దండం పెట్టుకుని కోరుకుంటే, ఇప్పుడు దేవుడు కొడుకుని కోరుకుని ఏమన్నారు? మా అబ్బాయి బాగా పేసవ్వాలమ్మా, మా అబ్బాయికి పెళ్ళవ్వాలమ్మా, మా అమ్మాయికి పెళ్ళవ్వాలమ్మా, ఇది ఇలాంటి కోరివ్వడం. అది అయితే సరిపోయింది, మళ్ళీ అది అయిపోయి ఇంకోటి అయిపోయి కాదు, ఇంకోటి ఇంకో కోరిక అలా కదా. అసలు ఇంకోటి ఇచ్చేది ఎవడో భగవంతుడే కదా, ఆయనే కదా ఇస్తాడు, ఆయనే కదా కోరుతున్నా. ఇప్పుడు నీకేం కావాలంటే ఎందుకు నువ్వే కావాలి ఆయన, నీకు నువ్వే కావాలన్నావు అనుకో, అదే నువ్వు అయిపోతావు. ఇంకేంటి ఇంక నువ్వు అడిగిదండి కోరిదండి అన్నీ నువ్వైపోతావు. అలాంటి కల్పవృక్షాలు రా నువ్వు, నువ్వు కోరిదాను కాదు. అర్థమైందా? నువ్వు కల్పవృక్షానివి. అలాంటి కల్పవృక్షం అలాంటి కల్పవృక్షం అంత పౌరున్న నువ్వు పక్కింటి కానీ కాకిపోడు ఉందనుకుని చెప్పరా, మాకేమీ లేదా. ఏంటి కల్పవృక్షం అనేది నీకు తెలియదు, అది తెలుసుకున్నారు కాకిపోడు అడుగుతావా? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళగా ఉంటాం, చెప్పించుకోం చెప్పేవాళ్ళగా ఉంటాం, కింద చేపెడతాం ఇచ్చేవాళ్ళగా ఉంటాం, రాజులా ఉంటాం బంతులా ఉంటాం, ఇవన్నీ యాచించాం శాసించాం. అంటే ఇవన్నీ ఎలా వస్తాయి తెలుసుకోకముందు అయ్యి తెలుసుకున్నాక మనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఎంతో కదా మరి ఏంటి నేను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ధీరత్వం వచ్చిందమ్మా, ఎంత స్వేచ్ఛ వచ్చింది, ఎంత మన ఫవర్ ఏంటో మనకి ఎలా తెలియస్తుంది. ఇంత ఫవరా నాలో ఉందా, ఇంత హాయి నాలో ఉందా, ఇంత స్వేచ్ఛ నాలో ఉందా, ఇంత పౌరేలాగా ఇస్తాయి, ఎంత హ్యాపీగా ఇంత హాయిగా ఉండొచ్చా? మరి ఇవన్నీ మనకి మరి అమ్మ సత్సంగంలో ఆవిడ చెప్పిన మాటల వల్ల మనకు రాలేదమ్మా, వచ్చినా రాలేదా? మరి ఇవన్నీ వచ్చినట్టే కారణం విశ్వాసం నమ్మకం పెట్టుకుని అది అమ్మ చెప్పింది నిజమని ఆచరించి మనం అనుభవించినాం కాబట్టి ఆ నడకల్లో మీకు మనకి అది అమ్మ చెప్పిన మాటలు నిజమని మనకి 100% అనుభవంలో ఉన్నాయి కాబట్టి దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి మనం వస్తున్నాం. లేకపోతే ఎవడో రాదు. వస్తారండి ఇక్కడికి, మనం అసలు మనం ఎంత డబ్బు ఇస్తే వస్తాం ఇక్కడికి, వస్తామా? రోజు 500 రెండంటే 20 బాబు ప్రాణం ఉంటే ధరలు చూస్తాం ఈ కరోనాలని. నువ్వు 500 ఇస్తే నీవేమో అది కూలో లేదు వాళ్ళకు, పని మనుషులు రానట్లేదు. అవునా? పని మనుషులు రాకుండా పని మనుషుల్లో నువ్వే చేసుకుంటున్నావు. ఏం చేస్తా చచ్చిపోతావు అది. వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా జబ్బు వస్తుంది నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే ఈ మేడలు ఈ భాగాలు అన్నీ ఏమైపోతాయి. అవునా?
అవునే కదా. ఏం చేద్దంటే అలా మన అలా అమ్మాయిది అందరితోటి తన లోపల్లో అలాగే ఉండాలి, అది తప్పని కాదు. కానీ లోపల ఈ సంసారం అనే ముసుగులో అందరితోటి పాటు అలాగే ఉండాలి, లోపల ఉండాలి. ధీరత్వం లోపల రావాలి, పైన అందరితోటి పాటు ఉండాలి. మనం సమాజంలో బతుకుతున్నాం, సమాజానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఈ సమాజ కట్టుబాటులో ఉండాలి. అదే అదే ముసుగు సంసారం అనే ముసుగులో వ్యాపార వ్యవహారం చేయి, కానీ లోపల బ్రాహ్మణ్ గారు సన్యాసం ఏమీ అక్కర్లేదు. మనం ఏమీ చేయదు, నువ్వు నేను బ్రహ్మాన్ని నాకేమీ రాదు అని రైతుకి వెళ్ళితే, నేను బ్రహ్మాన్ని బ్రహ్మజ్ఞాన్ని నేను వెళ్తే అది ఉంటుందా నీకు చెప్పు. ఇప్పుడు కోట్లు కోట్లు ఉన్నాయి, నా కొడుకు నాకు నా నలుగురు కొడుకులు డాక్టర్లే, అసలు నాకు ఏం జబ్బు వచ్చినా అంటే కోసేస్తారు తీసేస్తారు, నాకు ఏది తినేసి బాగలేదంటే ఉంటాడా చెప్పు. ఆ చదువులు ఆ కొడుకులాన్ని కాపాడతాయా? కాపాడు. ఏం చేద్దంటే ఇవన్నీ కూడా అమ్మా ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత డబ్బులు కానీ పదవులు కానీ చదువులు కానీ ఏమీ మనల్ని కాపాడలేవు. అవన్నీ నువ్వు చేసుకుని నువ్వు వాచినెత్తి నువ్వు నడిచి నువ్వు చేసుకోవాల్సితే అప్పుడే నువ్వు కాపాడతావు. ఎవరు నిన్ను కాపాడలేవు, ఎవరు నీకు ఆనందాన్ని ఇవ్వడు. అదే చెప్పారు ఇదివరకు, ఎప్పుడో చెప్పారు 100 మంది డాక్టర్లు ఉన్నా నీకు ఆఖరి శ్వాస ఎవరు ఒక శ్వాస కూడా ఇవ్వలేరు, నీ అంతిమయాత్రను ఎవరు ఆపలేరు అని చెప్పి రాసి మార్పులు రాశారు కదా. కోట్లు కోట్లు ఉన్నా 100 మంది డాక్టర్లు నీ చుట్టూ ఉన్నా నీ అంతిమ ప్రయాణం ఆపలేరు. ఎవడు వస్తుంది? కోట్లు వస్తాయా డాక్టర్లు వస్తారు? అది అంటే అమ్మ నిన్న చెప్పారు ఏమని, నువ్వు ఏదో ఉన్నాను ఏదో 57 వచ్చినాయి 57 పుట్టినరోజు ఏదో ఏదో చేసుకుంటున్నారు, ఇది పుట్టినరోజు కాదు నాయన, సచ్చిరోజు దగ్గరకు వస్తాను రెడీగా ఉండు అంతే కదా. పుట్టగానే నీకు డేట్ ఫిక్స్ అయిపోయింది కదా, 50 అయిపోయింది, వచ్చేస్తుంది అని అది చూసుకో. ఉన్నని చెప్పి హాయిగా నీ దేహధర్మాలు చక్కగా చేసుకుంటూ ఆ వచ్చిన పని రెడీగా ఉండు. అదేనా ఈ పండగలు కాదు, పండగలు చేసుకున్నా అది చేసుకో, నువ్వు చేసుకున్న సంస్కారానికి చేసుకో. నువ్వేం మంచి పనులు చేసావు, ఈ జట్టుకు వచ్చిన తర్వాత ఈ మానవుడిగా వచ్చావు, మాధవుడిగా నువ్వు చచ్చిపోయినా ఉండిపోయి పనులు చెయ్యి. అంటే నువ్వు మంచి పనులు మంచి ఆలోచనలు మంచి భావాలు మంచి నడక ఇవన్నీ చెయ్యి, అవి ఉంటాయి. అంతేగాని నేను 10 అపార్ట్మెంట్లు కట్టాను, 10 డిపార్ట్మెంట్లు పెట్టాను, 600 ఎకరం కొన్నాను, 800 ఎకరం కొన్నాను కొన్నావు నువ్వు ఎలాగా ఇవన్నీ కన్నాను కొన్నాను కొన్నానని కళ్ళు మూసేస్తావు ఒక్కసారి అవునా? అవి అలాగే ఉంటాయి, నువ్వు అలాగే వెళ్తావు. ఇవన్నీ కూడా అమ్మ ఇవన్నీ కూడా ఏది నిత్యం ఏది అనిత్యం అని చట్టంలోనే తెలియబడుతుంది అమ్మ. అవన్నీ నిజం అనుకుంటారు, అవన్నీ వాటితోనే కొట్టు తెచ్చిపోతారు. సచ్చిదాకా ఇంకా కట్టుకుంటానే ఉంటారు, సచ్చిదాకా సంపాదించానే ఉంటారు, అపవాదాలు నిజం అనుకుంటారు. అది ఆ మర్మం తెలుసుకోవాలంటే సత్సంగమే. ఇంకా అక్కడ అది కూడా అనుభవజ్ఞాని అయినా అనుభవజ్ఞాని అయితేనే 100కి 100 మార్కులు ఒకటి పాస్ అయిన మాస్టర్ నీకు మళ్ళీ నీకు 100 మార్కులు నెంబర్ 1గా చదువు చెప్తాడు. ఆడికే రాదు నీకేం చెప్తాడు, ఆడికే జీవన విధానం రాదు నీకేం చెప్తాడు. ఇదంతా కూడా అనుభవజ్ఞానమైన గురువు కావాలి అని చెప్తుంది అమ్మ. అదేంటా మీలో నన్ను స్థిరపడండి, నాలో మీరు స్థిరపడండి, అదే కదా. మరి చూడండి ఏమంటున్నారు అమ్మా, అరే సత్సంగులు మీలో మీలో నేనున్నాను దాన్ని స్థిరం చేసుకో, నన్ను స్థిరపరచుకోండి, స్థిరపరచండి. నేను మీలోనే ఉన్నాను, దాన్ని పట్టుకోవడం మానేసి అటు ఇటు గతులు వస్తున్నారు, నన్ను
మీలో నన్ను, మీలోనే నేను ఉన్నాను, అదేందా మీలో ఉన్న నన్ను వదిలేసి మీరు అటు ఇటు చెప్తారు, కానీ మీలో నన్ను స్థిరపరచండి, నాలో మీరు స్థిరపడండి, మీలో ఉన్న నన్ను పట్టుకోండి, అలా ముందుకోండి. మీలో ఎవరున్నారు? బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మను పట్టుకో. ఓ నాలో బ్రహ్మ ఉన్నాడు, పట్టుకో, పట్టుకుని దాని అలా స్థిరపడుకో. ఇక మళ్ళీ అటు ఇటు అటు ఇటు చూడక అదేంత. అది ఇక్కడ మీలో నన్ను స్థిరపరచండి. సత్సంగులు అమ్మ దగ్గర అనేది మీలో బ్రహ్మ ఉన్నాడు రా, దాన్ని పట్టుకో, అలా ఉండుకో, తెలుసుకో, పట్టుకో, అది శోధించు, సాధించు, శోధించు, దాని రోగ లేకుండా పట్టుకో, నీ బ్రహ్మ పట్టుకో అంటే సాధించు, అది నువ్వైపో. శోధించు సాధించు అంటే అది అర్థమైందండి. అది ఎలా ఎలా నిచ్చల మౌనం వల్ల నన్ను నీలో నిలపగలరురా. నిచ్చల మౌనం అంటే ధ్యాన మనో మౌనమే బ్రహ్మం. నీలో బ్రహ్మ ఉన్నాడని తెలుసుకున్నావు కాబట్టి ఆ బ్రహ్మని నేను ఎలా పట్టుకోవాలి? ధ్యాన మనో మౌనమే బ్రహ్మం. ధ్యానం అంటే మనో మౌనం, మనో మనస్సు ఇంద్రియాలు ఆగిపోతాయి. నువ్వు ఆగిపోయినప్పుడే నీకు నీ లోపల నీ నిజ స్థితి నీ ఫవరేట్ నీకు తెలుస్తుంది. అప్పుడు నన్ను నీలో నిలపగలదు. నిచ్చల తప్పు నా వద్దకు వారది వంటిదిరా. అలా ఎప్పుడైతే నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఉన్నావో నువ్వు చక్కగా ఆయన దగ్గరికి ఆయన దారి వారిదంటే దారి. అదేనా నిచ్చల తత్వం నా వద్దకు వారది వచ్చిందిరా. ఆ నిశ్చలంగా హాయిగా స్థిరంగా స్థిరత్వం కావాలమ్మా. అదే అప్పుడు అది అది కావాలి. అది వచ్చినప్పుడు నువ్వు హాయిగా అందులో వెళ్ళిపోతావు. అది అదే దారి వారది. అదేనా నన్ను మీలో స్థిరంగా ప్రతిష్ఠించిన ఎడల. ప్రతిష్ఠించడం అంటే నువ్వు కూడా ఈ మనసు ఇంద్రియాలు అక్కడ పెట్టి మొత్తం అంతా ఒకటైపోయి దాన్ని ఇష్టపడ దాన్ని ఇష్టపడాలి. ఇష్టపడేలా చేస్తుంది ఎందుకంటే నీ నడకల వల్ల భావాల వల్ల ఇప్పుడు సత్సంగానికి వస్తున్నాం. ఇప్పుడు ఇంద్రియాలు మనసు దేహాలు మనకు వచ్చినాయి, ఇక్కడికి వచ్చాం, లేకపోతే రామండి. మనం ఇక్కడికి వచ్చామంటే మనసు ఇష్టపడ్డండి, ఇష్టపడ్డగా నీవు వచ్చినాయండి. నువ్వు నడు సత్తగా వెళ్దాం అంటున్నావు, లేకపోతే మార్కెట్కి వెళ్దాం అంటుంది, రేపు వెళ్దాం అంటుంది, రేపు కదా ఏమి నడు అని అర్థమైందా? అది ఇక్కడ ఇలా ఏమే అదే నీకు గొచ్చిపరుచుకున్నావు ఎందువల్ల? సత్తంగ వల్ల. మీరు నాలో స్థిరపడు, నాలో స్థిరపడు, ఆ స్థిరపడు అవకాశం కలుగుతుంది. మీలో అలాగా ప్రతిష్ఠించిన ఎడల నన్ను మీలో స్థిరంగా ప్రతిష్ఠించిన ఎడల అలాగే స్థిరంగా ఉండిపోతే మీరు నాలో స్థిరపడు అవకాశం ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది అలా మీరు స్థిరపడి పోతారు, నేను నువ్వు వస్తాను, అంతలా ఉన్నది అందులో ఉన్నది నాలో ఉన్నది అనుకుంటున్నారు. నేను నువ్వు అనే సత్యమును అనుభవించండి. నేను నువ్వు అంటే అంతలా ఉన్నది నాలో ఉన్నది ఒకటి. ఆ సత్యాన్ని గ్రహించు, అది అనుభవించు. గ్రహించడం కూడా అది అనుభవిస్తావు. జ్ఞానంలో నీకు నువ్వు బ్రహ్మంగా అలా స్థిరపడిపోయినప్పుడు, నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు అంతటా బ్రహ్మం, నువ్వు అంతటా ఉన్న బ్రహ్మంలో లయమైపోతావు. అంతటా ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం అంటే ఇది ఏమా? ఇది అందరికీ రకరకాలు వస్తాయి. నా అనుభూతి నేను చెప్తున్నాను. ధ్యానంలో అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఒకసారి అంటే ఇక్కడ నుంచి వెలుగు అలా కొంచెం వచ్చింది. ఆ వెలుగు అలాగే చూస్తాను, అలా చూస్తా చూస్తా ఉంటే అలాగే అది అలా అలా క్రమేణా అలా 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 పెద్దదై 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 బాగా పెద్దదే కాదు ఇంకా అంతా అదైపోయి ఆ వెలుగులో లయమైపోయాను. అంటే ఈ నాలో ఉన్న బ్రహ్మం అందులోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ మాట వల్ల నేను తర్వాత తెలుసుకున్నాను, నాకు నేను తెలియదు అని చేత ఇక్కడ నుంచే ఈ నుండి నుంచి ఇక్కడ ఈ బొట్టు పెట్టి స్నానం కాడి నుంచి అలా స్థిరంగా అలా ఉండిపోయి ధ్యానం చేస్తే మనసు ఏ కోరిక లేకుండా అలా సైలెంట్ అయిపోతే అలా చక్కగా అలా ఉంటే చక్కగా నాకు జరిగింది. అమ్మ అందరిగా ఏమిటో నాకు తెలీదు, నాకు జరిగింది అలా చెప్తే కొంచెం మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అంతేగాని అంటే సార్ ఇదేదో నేను గొప్ప మీరు రావట్లేదు అని అనుకోకుండా నాకు జరిగింది.
ఏదో అలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తాను. అలాగా ఈ ప్రయత్నంలో నేను అలా ఉన్నప్పుడు నాకు చాలా అనుభూతి. అదే నేను చెప్పాను కదా, నేను కంట ఆపరేషన్ చేయించినప్పుడు కూడా నేను అంత ముందు చూశాను కాబట్టి ఆ వెలుగుని నేను ఎప్పుడైతే కంట్లో అలాగా లైట్లు అలా వేసారో ఆ వెలుగు నేను నాకు అది జ్ఞాపకం వచ్చేసింది. ఇంకా అందులో వెళ్ళిపోయాను, ఇంకా అసలు ఆపరేషన్ అయ్యేదాకా నాకేం తెలియలేదు. ఎంత ఆనందం పొందానో తెలియదు. ఇంకా ఆ అనుభూతి మనం అలవాటు అయిపోతే కళ్ళు మూసుకుంటే తెచ్చాను అమ్మకి, ఊరికే కళ్ళు మూసుకుంటే అది అభ్యాసం వల్ల ఊరికే ఇంకా ఏమి ఉండదు కదమ్మా మనకి. బోల్డ్ బయట బోల్డ్ ఇన్ని వ్యవహారాలు కదా, ఆ వ్యవహారాలు అన్ని పెట్టాను. అప్పుడైతే బాగా పొత్తుగా చేశాను. నేను ఏమన్నా తెలుసుకోవాలి, నేను అది పొత్తుదాకా ఉద్యమం కాదు, అది తెలుసుకుని నాకు అది కొంచెం అనుభూతి నాకు ఉంది. కానీ అది అది ఎప్పుడు ఉండాలని అనుకుంటాను. ఆ ధ్యానం చేస్తే ఇంకా అసలు రావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అమ్మకి ఇంటికి, ఎక్కడికి నేను ఇంకే అన్నా మీ కడుపు చూడ ఇంట్లో పెట్టిందని ఇంటికి అంటారు అనుకుంటున్నారు. అనుభూతి బాగా అది అర్థమైతే ఇంకేమి చెయ్యి చేయాలని అనిపించదు. అసలు మనం అమ్మ అందుకే ఈ జ్ఞానం తెలుసుకోండి, ఏది వదలొద్దు ఏది వదలొద్దు ఏది వదలొద్దు అని ఎందుకు అంటారు అన్నట్టుగా వచ్చాం. ఇది వదిలేస్తారు ఇంకేంటి ఈ ఆనందం ఏంటి ఇంక ఇల్లేంటి అసలు ఇంకేమి అనిపించదు కదా, ఇంక లేగరు అన్నీ ఉండిపోతారు. టైం ఉందమ్మా, 8 గంటలు ఉండిపోతాం. వాడు అమ్మ లోపల వదిలేస్తే ఇంకంతే, వాడికి అనవక్కలు ఇవ్వట్లేదు అలా కుట్టాం. ఆ గుళ్ళో విగ్రహంలో కూర్చుంటాం, మేము మళ్ళీ రేపు వద్దునట్టు తదుపడతాం. ఇంకా అది ఏమో టైం ఉండదు, కాలంతో పని ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్రపోతుంది. విపరీతమైన శక్తి వచ్చేస్తున్నారు ఎనర్జీ. మరి ఇది వరకు ఋషులాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నారంటే ఎలా ఉండగలిగారు, ఏం తినున్నారా తిన్నారా, మరి తినకుండా ఎందుకున్నారు. ఆ విశ్వాన్ని నుంచి వచ్చి శక్తి అంత కాడ, ఆ శక్తి ఈ దేహానికి అన్నింటికి ఆ పవర్ వచ్చారు. మరి 104 సంవత్సరాలు ఆయన వచ్చారు మనం చూసాం కదా, ఎలా ఉన్నారు ఆయన, ఎలా ఉన్నారు, కుర్రోళ్ళ ఉన్నారు కదా, ఎందుకున్నారు ధ్యానం. అమ్మ ధ్యానం అన్నది మాత్రం గ్యారంటీ సకల భోగకారిణి, అన్ని భోగాలు అందులోనే ఉన్నాయి. అది డబ్బు పెట్టుకునుకునే భోగాలు కాదు, అది ఆ ఆనందం బ్రహ్మ కింద ఉండి అసలు ఏమీ లేని ఆనందం, ఏమీ లేకుండా ఉండే ఆనందం అతిథి. అర్థమైందా, అన్ని రోగాలకి నివారిణి ధ్యానం, సకల రోగ నివారిణి ధ్యానం, సకల భోగకారిణి ధ్యానం, జన్మరాహిత్యానికి బాట ధ్యానం. ఇంకా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను, వయసుతో సంబంధం లేకుండా ఉంచేదే ధ్యానం. ఈ దేహాన్ని ఎప్పుడు వదలాలంటే అప్పుడు వదిలితే ధ్యానం, ఆ స్థితిలో వెళ్ళిపోతాడు. ఇన్ని 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 సంవత్సరాలు ఉండాలి, ఇన్ని ఏమీ లేదు. ధ్యానంలో శాసించి శక్తి వస్తుంది. ధ్యానంలో నీకు ఆ ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఆ విపరీతమైన ఆ బ్రహ్మశక్తి అంతా అయిపోయి బ్రహ్మ నువ్వైపోయి ఇప్పుడు బ్రహ్మ పంచిపోతాను ఎలా శా. ఇప్పుడు చూడండి, జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. జ్ఞాని అంతే అయిపోతుందంటే ఏంటి, జ్ఞాని ఏంటంటే ఆ బ్రహ్మమే, బ్రహ్మానికి పంచిపోతాలన్నీ ఆధీనంలో ఉండవా, ఉంటాయి కదా పంచిపోతాలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి కదా. ఆయన 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 అగ్ని మేరకి ఇవన్నీ నడుతాయి కదా. మరి జ్ఞానం అంటే ఆ బ్రహ్మమే కదా, అందుకే జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి అని. మరి జ్ఞానం అంటే ఎవరు, ఆధ్యాత్మించి ఎవరు ఆచరించి అనుకుంటారు, అడుగు త్రికరణ శుద్ధిగా 100%. అది జ్ఞానం ఎప్పుడు స్వార్థంగా వాడి కోసం కోరడమా, విశ్వశాంతి కోరడం. స్వార్థంగా నీరు బాగోవాలని చెప్తే జ్ఞాని అండు, జ్ఞాని అందరూ బాగోవాలంటాడు, లోక సమస్త సుఖనే భవంతు అంటాడు. ఎందుకంటాడు, అందరూ బాగోవాలని ఆయన, అందరిలో ఉన్నది నేనే, నాలో ఉన్నది అందరిలో ఉన్నది వచ్చే కాబట్టి అంతా బాగుంది. ఆ విశాలతత్వం ఆయనకు ఉంటుంది అది తెలుసు. మరి అంతే కదా, నేను అక్కడ చూడండి, మీలో మీరు నాలో స్థిరపడే అవకాశం కలిగించును, నేను నీవు అనే సత్యం అనుభవించండి, నేను
మీరు వచ్చాన్ని అనుభవించండి, సత్యాన్ని గ్రహిస్తే ఆనందం కలుగుతుంది రా సత్యంగా, ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తే ఆనందం కలుగుతుంది. సత్యం అంటే బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని నువ్వు గ్రహించి పట్టుకుంటే ఆనందం బ్రహ్మ, రెండవది లేదు అని చెప్తారమ్మ. మరి నిజమే కదా, ఆనందం సత్యాన్ని ఆచరించి అనుభవిస్తే స్థిరత్వం కలుగుతుంది రా. ఆచరించి అనుభవిస్తే, ఆచరణ చేస్తే అనుభవిస్తే ఏమవుతుంది, స్థిరత్వం కలుగుతుంది రా సత్యంగా. ఆ స్థిరత్వం వల్ల నన్ను చేరుకుందు, ఆ స్థిరత్వం ఎప్పుడొస్తే నువ్వు బ్రహ్మాన్ని చేరుకుంటావు అంతే కదా. ఆ స్థిరత్వం నీకు తప్పకుండా ఎప్పుడొస్తుంది, ఇక్కడ నేనే నీవు అనే సత్యమును అనుభవించండి, సత్యాన్ని గ్రహిస్తే ఆనందం కలుగుతుంది రా సత్యంగా, ఆనందాన్ని ఆచరిస్తే అనుభవిస్తే స్థిరత్వం కలుగుతుంది. ఆనందాన్ని అంటే సత్యాన్ని అంటే బ్రహ్మాన్ని ఆచరించి అనుభవిస్తే ఏమవుతుంది, స్థిరత్వం కలుగుతుంది. స్థిరత్వం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ నన్ను చేరుకుందు అంటే నాలో లయమైపోతావు. స్థిరత్వం అంటే ధ్యానం, ధ్యానంలో బ్రహ్మంలో లయమైపోతావు అని చెప్తున్నారు. నన్ను చేరినవాడు వెనుతిరిగి పవసాగరంలో పడడు, మళ్ళీ వెనుతిరిగి మళ్ళీ ఎనచూపుండదు. ఎందుకంటే అదేంటో తెలిసింది కాబట్టి, అసలు ఆ భావనే రాదు మన ఇక్కడ ఇద్దరు ఉండమని వస్తుంది. ఇక్కడ ఎందుకు అవసరం లేదు, ఇక అసమానం బ్రహ్మ, నేను బ్రహ్మ నువ్వు బ్రహ్మ ఈ దేహం పాత్ర ఇవన్నీ ఇదే మాటలు. ఇప్పుడు ఇలాగ అవలేదుగా ఇందులో వచ్చేది అమ్మ నాకు అదే చెప్పాను అదే చెప్పాను అదే చెప్పాను అది చెప్పి చెప్పి బుర్రంతా నేను అవన్నీ బయటకు వేయాల్సి నీ పెట్టేసుకున్నాను లోపల అసమానం ఈ మాటలు. మరి మరి ఎందుకు ముందు నేను రైలు అని బిజినెస్ అని వ్యాపారం అని లావాలని అవన్నీ ఉంది, మరి అవన్నీ వదిలిపోవాలి కదా, ఇది ఎంత పడుతుంది ఏదైనా అంటే మనం అనుకుంటే ఏదైనా ఇది మాత్రం బాగా గుర్తుంది. అనుకుంటే అవుతుంది, ఆచరించే అవుతుంది, అనుభవించాలంటే ఆచరించాలి అంటే ఇంకా అంతకంటే లేదు. ఇక్కడ చూడండి, నన్ను చేరినవాడు అంటే నేను బ్రహ్మాన్ని అని అనుకునే అలా బ్రహ్మంగా ఉన్నవాడు, అలా నన్ను అనుభవించినవాడు వెనుదిరిగి మళ్ళీ దేవభావంలోకి పడడు, ఈ భవసాగరం సంసారం అనే సాగరంలోకి మళ్ళీ సాగడు. భవసాగరాన్ని దాటాలంటే అన్నిటి పట్ల నీలో వైరాగ్యం కలగాలి నాయన, ఇష్టం అంటే వైరాగ్యం, అన్నిటి నీకు ఆకర్షణ లేకుండా ఉండాలి. నేను మీరు కోరుకుంది ఇచ్చుటకు రాలేదు రోయ్ సత్సంగులు, నేను మీరు ఇచ్చిన దానిలో మీరు కోరిన దానికన్నా ఇంకా ఎక్కువే మించి కలదురా సత్సంగులు అని చెప్తున్నారు. మరి చూసారా, మరి ఇవన్నీ కూడా బాగా మంచి మంచి మాట్లాడమ్మా. హృదయస్థానం నుండి తపస్సు ద్వారా నన్ను చేరాలి హృదయ అంటే అదే, మరి పై పైన మాటలు కాదు, పై పైన భావాలు కాదు, హృదయ స్పందన కావాలి. అదే కదా మనం చూడండి, భగవంతుడికి హృదయ పుష్పాలు కావాలి, ఈ బాహ్య పుష్పాలకి భగవంతుడు మన వైపుకి రాడు. హృదయ పుష్పాలు కావాలి అంటారు కదా మహాత్ములు, మరి హృదయ పుష్పాలు అంటే మీ లోపల భావన, భావనలో ఉండాలి ఆ భావన. చూసారా, నేను నీవు అకర్తవు అవునట్లు నడిపించను, నీకేమి సంబంధం లేక నేను నడిపిస్తాను, నన్ను పట్టుకో, నేను నిన్ను ఏది నేను పట్టుకోకుండా నేను చేస్తాను, ఏది నిన్ను అంటకుండా నేను చేస్తాను, ఏది ముట్టుకోలేను. మనోమధనాన్ని చేస్తే మిగిలేది హృదయ మధురం. నేను మాట్లాడితే అంత ఆనందంగా ఉంటాను. మనోమధనాన్ని చేస్తే మనసుని మదనం చేసి దాన్ని బూడి చేసేవా చేస్తే అప్పుడు ఏమి మిగిలేదు ఏంట్రా, హృదయ మధురం. హృదయం అంటే అమృతం వస్తుందని ఆయన, హృదయామృతం నువ్వు అనుకుంటావు. ఇక్కడ మీ ఆత్మ బాహ్యానికి వశం కాకుండా స్థిరపడుతే పడినప్పుడే బ్రహ్మ మూలానికి చేరుతావు అంతే కదా. మరి దేహభావానికి నువ్వు లొంగనప్పుడే బ్రహ్మభావంలో ఉంటావు అంతే కదా, అంతే కదమ్మా. అంటే ఇవన్నీ కూడా అమ్మ మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ రాయించి ఎప్పుడో 10 ఏళ్ళ కింద రాసింది.
నేను నిర్మలుడను, నిర్గుణుడను, సత్చిత్ ఆనంద స్వరూపుడను. చూసారా నేను ఎలాంటి వాడిని అనుకున్నా, అది ప్రతి కర్మకి బ్రహ్మయే కర్త అని గ్రహిస్తే విడుదల కాగలం. ప్రతి కర్మకి బ్రహ్మయే కర్త అనుకుంటే విడుదలైపోతాం, ఇంకా సంశయం లేదు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఏమో ఎన్నో ఏడో అమ్మలేప్పుడు మాట మీరు నాకై చేయనవి, నేను మీకై చేయనవి, రెండు కూడా మీ జీవిత జన్మలని తీర్చిదిద్దును. మీ జీవితాన్ని జన్మరాహిత్యాన్ని తీర్చిదిద్దుకుండా తప్పదు. ప్రతి మాటలోని అమ్మ ఇలాంటి విషయాలే మనకు ప్రతి తీర్చాను ఇదే చెప్పారు కదా. ఇప్పుడు నేను ఇవన్నీ కళ్ళు మూసుకునే ఆవిడ ఆవిడ తలుసుకునే వదులుతానంటే ఇంకా ఆవిడ చెప్పించుకుంటాను. చూస్తున్నారు కదా మీరు నాకు ఇవన్నీ ఏమైనా వచ్చా, రావు ఏమి రావు, ఎందుకు రావు, ఇక అవసరం లేదు. ఇంకా ఉండటమే మనం అందరూ కూడా ఆ భావాల్లోని ఆ గుణాల్లోని ఆ నడకలోని ఆ ఆచరణలోని మనం ఉండటం, ఇంకా అంతకంటే ఏమీ లేదు కదా. మన చేత అమ్మ మనకి చెప్పింది మనం చేసేది కూడా అదే. సంకల్పకం ధ్యాత్మ సంక్షిప్త్యాత్మని బుద్ధిమాన్ ధారయిత్వా తదాత్మానం ధారణాపరికీర్తిత. సంకల్పరూపమైన మనసు విచారణ చే బాగుగా తెలుసుకుని సంకల్పరూపమైన మనసు సంకల్పంతో కదా ఈ మనసుని ఏం చేయాలి, విచారణ చే బాగుగా తెలుసుకుని బుద్ధిమంతుడు తన ఈ మనస్సును ఆత్మేంద్రు స్థాపించి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఉన్నది నేనే అని ఆ తత్వంతో ధ్యానశీలుడే ఉంట దారుణం. ధ్యానం దారణ ప్రత్యానం ఇవన్నీ ఉన్నాయి కదా, సంతమార్జి శక్త సంపత్తి దమము ఇవన్నీటితోటి తనతో తాను తెలుసుకోవటానికి సంకల్ప రూపమైన ఇంకా మాట్లాడితే సార్ ఇది అది ఇది అది అని సంకల్పాలు పెట్టుకుంటాం. అటువంటి మనసు ఏం చెప్తాను, పరమాత్మే నేను నేను తప్ప ఎన్నో ఇటువంటి భావాలతో విచారించాను బాగా తెలుస్తుంది. బుద్ధిమంతుడు తన యామను తన యా మనస్సును
ఆత్మే చూస్తారు, ధ్యాన శివుడే ఉంటే ధర్మ అలా ఉండిపోతుంది. ధర్మ ఆగమస్యావిరోధేన మోహనం తర్క ఉచ్యతే సమం మన్యేత ఎల్లభ్యం ససమాధి ప్రకీర్తిత. వేదములకు అనుగుణంగా ఊహించుట తర్కమని చెప్పరు. దేనిని పొంది సర్వత్రా సమంగా ఉన్న పరబ్రహ్మం నందు నిలకడ కలిగి ఉండును అది సమాధి అని హాయిగా తనతో తానుగా ఉన్నట్టే సర్వే సర్వత్రా ఉన్నది మనమే కదా. ఆ మనం మనంగా పరబ్రహ్మం నందు నిలకడ కలిగి ఉండటాన్నే సమాధి స్థితి అన్నారు. ఉన్నది నేనే అన్నాక నేనులోనే అన్నీ జరుగుతా అంటే ఇంద్రియాలన్నీ దాని పనే చేసేస్తుంది. సమాజ స్థితిలో ఉండే మనం అన్నీ చేస్తున్నాం, పెట్టినాం, మాట్లాడుతున్నాం, తిన్నాం, అన్నీ కూడా సమాధిలోనే జరుగుతాయి. ఎందుకంటే పరమాత్మతత్వం అలవాటు పడిన వాటికి ఎనకడి భూమో దర్భాసనే రమ్యే సర్వదోష విభర్జితే వృత్వా మనోమయ వృక్షాం యత్వామైరథమండలే. పరిశుద్ధమై దోషవర్జితమైనట్టు భూమిపై దర్భాసనం వేసుకుని కూర్చుని మంత్రమూర్తిని మనసుతో భావించుతూ రథమండలంలో ఓంకారం చెప్తుంది. ఇలా ఇదంతా నిష్ట నేను, నాకు ఏ నిష్ట లేదు. ఇప్పుడు మనకి ఎంత కూర్చోట్లే కదా, అక్కడే ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇవన్నీ వస్తాయేంటి ఆసనాలు. అలా ఎప్పుడైనా సరే ఎక్కడ కుదిరితే అంటే ఏ టైంలో కుదిరితే ఆ టైంలో కూర్చుంటాం. అంటే ఇది స్థిరాసనం ఆ చెప్పింది కరెక్ట్, కానీ నాకు గృహస్థగా ఉంది ఎప్పుడు ఎలా కుదిరితే అలా చేశాను. ఇలాగే ఉండాలి ఇలాగే అన్నది ఏమీ లేదు, అంతా బ్రహ్మంగా ఉంటుంది. ఎన్న కూర్చుని వాళ్ళు అలాగా ఇన్వెస్టెంట్లే అదేంటి అక్కడ ఆ టైంలో ఎక్కడ మళ్ళీ ఇవన్నీ ఆ దేవుడి దగ్గర కూర్చుని అలా కూర్చోటాలు మనకు కుదరదు. మహాత్ములు ఈ కంటే ఇంకా అలా ఉండిపోతారు, మాకంటే పిల్లలు పనులు ఏమిటి ఉంటాయి కదా, ఎప్పుడు కుదిరితే అలా కుదిరితే అలా ఉండట్లే గృహస్థగా ఉన్నవాళ్ళు ఏమో నేను అలా కూర్చున్నాను అలాగే మీరు కూర్చోండి ఇలా ఒకేలా ఎలా కుదురుకోలేదు. పరమాత్మ స్వరూపం అందుకే నమస్కారం. పద్మకం స్వస్తికం వాపి పద్మ భద్రాసనం అదాపి మనం పద్మా యోగాసనం సమ్యగుత్తరాభిముఖాస్త. సాధకుడు ధ్యానములకు అనుకూలమైనట్టు పద్మకము స్వస్తికము భద్రమునవి యోగాసనము దేనినైనా వేసుకొని ఉత్తర దిక్కులు కవిమై ఉపవిష్ణుడై ధ్యానించాను. నేను చెప్పింది కరెక్టే అని గృహస్థగా ఉన్నాం, నాకెప్పుడు కుదురుతా చేసేస్తున్నాం. ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ ఓం ఇత్యే తేన రేచమహి దివ్య మంత్రేణ బహుదా ముక్తమే. ఏకాక్షరము బ్రహ్మస్వరూపం నగు ఓంకారంతో బ్రహ్మధ్యాన పూర్వకంగా రేచకము సర్వం ఈ ప్రకారంగా దివ్య మంత్రముకు అనేక పర్యాయములు రేచకాదులు సల్పుచు మనస్సునందరి దోషములలో నశించుకోవరకు ఆ ప్రకారం జపధ్యానాదులను కావచ్చు. ఎంతసేపు ప్రాణాయామాలు యోగ ఇవన్నీ ఎంతు చేయమంటున్నారంటే మన మనస్సు గొడవ లేకుండా స్థిరత్వంగా ఉంటామని ఓంకారం ఇన్నిసార్లు అనండి అన్నిసార్లు ఇవన్నీ కరెక్ట్ అందరూ చేసి మన అందరూ చేసారు. నాకంటే ఒంటే సుఖుతూ ఉండి ఏమీ లేకుండా కూర్చున్నాను కానీ అది అంతే కదా, అన్నీ అందరూ చేస్తున్నారు చేయవలసింది. అంటే ఇలా కూర్చుంటే అలా అంటే మహాత్ములు కృప అందిన దానికని మామూలుగా మీరు మనసుతో కూర్చున్న వాళ్ళకి తేడా
అవునా? ఏమంటే ఏది వచ్చినా ఏమి దాని ఎందుకు పొట్ట లేకుండా ఊరికే ఊరికే చేస్తాం. తిరియగోద్వమదో దృష్టి విహాయ చ మహామతి స్థిర స్థాయి వినిష్కంప సదాయోగం సమభ్యసేత్. అడ్డంగాను నిలుగాను తిరుగాను ప్రశ్నించినట్టు దృష్టిని వీడి ధ్యానశీలు శీలుడు స్థైర్యం కలవాడే నిశ్చల శరీరుడే సదా యోగమును ప్రశ్న అభ్యసి కరెక్ట్గానే చేయాలి అమ్మా. మరి ఇదంత మహాత్ము అది చెప్పింది రైటే. మనకి ఏదైనా ధ్యాస పెట్టుకొని సంసారం మనకి ఏవోసారి చుట్టాలు వస్తారు, పిల్లపుల్లు అంటాం, పెళ్ళి అంటాం, ఈరోజుసారి అంటాం, సీర అంటాం, అన్ని రోజులు మనకి ఒకేలా ఉండవు కదా. అది గురించి ఏ టైంలో ఎలా ఉంటే అలాగే కుదురుని బట్టి కుదుర్చుకోండి. నేను అలా ఉన్నాను కాబట్టి మీకు కూడా అదే ముక్కు చెప్తున్నా. అది అంతేగాని కరెక్టే. ఈరంటే మహాత్ములు కరెక్టే. మనం మహాత్ములుగా ఉండటం కోసం మనకి ఎలా కుదిరితే అలాగ నిలబడటం ప్రధానమరా. అంతే ఇది ముసలేక ఇలా శవాసం పెట్టుకుని ఇలా కుదురుతుంది. నాకు మరి కుదరలేనప్పుడు కూడా కళ్ళు ఇంకా రద్దు చేసేస్తుంటే మనం ఇలాగా శవాసంగా పడుకుంటే ఈయన అమ్మ నిద్రపోయిందండి. నిద్రపోయిన మరి ఏం చెప్తాం, లేదా సులకదు అంతే. అలాగే ఏవో ప్లాన్లు వేస్తున్నాకు నేను బతికేసాను అంతే. బ్రహ్మ హాయిగా నన్ను ఎలా కుదిరితే అలా నిలబెట్టేసి అంతేకాని నేల మీద కూర్చోకుండా అప్పుడు దిండు టెక్కాలి ఎక్కడ మోసుకుని ఎంత తెర చూసాక ఎవరిలో కాకపోతారు లేదు ఈ గోల లేదు. ఎప్పుడు మనకి ఎక్కువ రాత్రులు కుదురు పగల ఎలా అయినా బెల్లంకి ఏదో లేకటం అవి ఉంటాయి. నేనంటే పనిచేసే పిల్లలు ఇంట్లోనే ఉండేది కాబట్టి అండ్ బెల్లంకి నేను అయ్యింది. నేను ధ్యానం చేసుకుంటానని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి అలా మనకి అమ్మగోడు వచ్చే టైంలో తెలుసు కాబట్టి దాన్ని బట్టి అలా అన్నీ వాళ్ళ సహాయంతో చేసేసుకున్నాం. లేకపోతే ఆఖరి శ్వాస వరకు కుదరదుగా ఎలా పుంజుకున్నారా. సంసారంలో ఏదో పని ఉంటుంది కదా. మనం ఆఖరి వరకు తింటాం ఎలాగో స్నానాలు ఇవన్నీ ఎలాగో అలాగే విషయాలు కూడా ఉంటానే ఉంటాయి. ఈ ఎప్పుడో విషయాలు మారుతాయి పెద్ద అయ్యాక ఎక్కువ బట్టి బట్టి ఉంటాయి కదా విషయాలు. మాకంటే అప్పటి నుంచి కూర్చున్నాం కాబట్టి విషయ చింతలు లేదు. ఎలా ఉన్నా బ్రహ్మాత్మంగా భయం క్రోధ మదాలస్య అతి స్వప్నాతి జాగరం అత్యాహార మనాహారం నిత్యం యోగి వివద్ధయే. ఇదే ముందు నేను అయినా ట్రైనింగ్ అయినా బ్రహ్మ చదివించుకుంటా ఉపనిషత్తు. మరి మనకి ఎప్పుడు చదువుకోలేదని చదువుతాను. మనకి ఇవి సత్యం చేసేది బ్రహ్మే, అన్ని బ్రహ్మాత్మం. ధ్యానపరుడైన యోగి భయమును క్రోధమును సోమర్థనమును అతి నిద్రను అతి జాగరణమును ఎక్కువ నిద్రపోకూడదు అలా అని అంతా జాగరణ కాకుండా కొద్దిసేపు నీకు నిద్ర వచ్చినప్పుడు నిద్ర అయి మళ్ళీ లేచుకోవచ్చు. అలా నాకు నిద్ర వచ్చినప్పుడు నిద్ర అయిందని మళ్ళీ లేచుకోవచ్చు. అతిగా ఆహారము ఆహారములు ఏమి సదా వచ్చి ఆహారం లేకపోవటం కాదు. నేను తక్కువే తింటాను తక్కువే నిద్రపోతాను. నా ధ్యాస అన్నీ తక్కువ తక్కువే చేస్తాను. విషయాలు కూడా విని వెళ్ళని తింటాను. అదే లేకపోతే సంఘంలో ఎలా కుదురుతుంది, పిల్లలు కన్నాక అమలా లేకపోతే ఎలా కుదురుతుంది. అన్నీ మామూలే కానీ ఏంటంటే జాగ్రత్తగా మన నాతోనే ఉండటం ఒక్కటి గోల్ పెట్టుకుంటాం. పరమాత్మగా అలా మెరుగుతాం ఒక్కటి. ఏ మీకులా నేను మనిషి, నాకులా మీరు మనిషి. ఇది ఈ దేవ సంసారంలో కాదు పెట్టి చేసుకుంటా అన్ని మామూలు మీరు మామూలు. ఏ ఎందుకు మనం పొట్ట అలా పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ ప్రయత్నం వదలకుండా ఉంటుంది. ఏ ఒక పనికి సాధించాలంటే పెళ్ళి అవన్నీ చేసుకోవట్లేదండి. ఇది కూడా మందే మందే ఇదే మందే అవన్నీ దేహ సంబంధితులు. నేను కాబట్టి ఇంకొకలైనా పని చేస్తాను.
ఇది ఎవరో పనిచేసేది కాదు, ఎవరికి వారే చేసుకోవచ్చు. అయితే ఉన్నసేపు ఆరోగ్యంగా ఉన్నసేపు కూడా మనం పద్మం చేసేసుకోవాలి. అని విధున సమ్యక్ నిత్య మధ్యస్థే క్రమా స్వయం ఉత్పత్తి జ్ఞానం త్రివిధమాస్తైర్న సంశయ. ఈ ప్రకారంగా క్రమంగా ధ్యానం సదా అభ్యసించు చూడించు, 3 నెలల్లో స్వయంగా జ్ఞానం తప్పక కలుగుతుంది. 3 నెలలు కాదు, 6 నెలలు అయినా మనసుతో ఉంటే జ్ఞానం రాదు. మనసు లేకుండా ఉంటే ఆ క్షణాన్నే అందరు 3 నెలలు 6 నెలలు కూడా మహానుభావులు చెప్పింది రైతే. అలా మన సత్సంగులకి భోజనం సిద్ధం బాగుంది, అందరికీ అందుతుందా లేదా, బ్రహ్మంగా ఉంటున్నారా లేదా, అందరి సమలో యోగులు అంటూ ఉంటాం, అందరూ బాగోలేదా? ఇది మొదటి కానీ మనకి బాగా ఈ అభ్యాసంలో ఉండి ఉండి అనేకం చూసి వచ్చినోడు మన సత్సంగులు మామూలు ఏమిటి. ఆఖరిని ఇక్కడ నిలబడిపోయారు. ఆ తర్వాత శిరోపనిషత్తు దుశ్చార్యమాణ ఏ ప్రాణానోగ్రముగ్రామయతి తస్మా దుశ్యతే ఓంకార. ఉచ్చరింపుగానే శరీరం అంతను పైకి లేవదీయును, కాబట్టి ఓంకారం చెప్పు. ఇక్కడ నాగరి స్థానం నుంచి మూలాధారం నుంచి స్వాధిష్టానం మంటారు మొత్తం సహస్రాలు ఎన్న మర్చిపోయినా మీరే జ్ఞాపకం చేసుకోవాలి. అంతే అలా అంటది. అలాగా ఉండిపోయేటప్పుడు స్థిరపడి అందు గురించి ఉంటారండి. నాకంటే ధ్యానం అలవాటు ధ్యాస ఉండదు, పరమాత్మ ఎందుకు ధ్యాస కానీ ఇది పెద్దగా పట్టించుకోను కాబట్టి ఏదో ఉన్నారు ఆశిస్తున్నాను కాబట్టి ఏమవుతుంది. నేను ఓంకారాలు అయ్యి అనుకోను ఊరికి అలా కానీ చెప్తే మంచిది. యస్మాత్ ఉచ్చార్యమాణ ఏవరు సామాన యజుర్వేదం సామేదం ప్రణమాయతి నామయతి తస్మాదృశ్యతే ప్రణమా. ఉచ్చరింపుగానే ఉచ్చరించు బ్రహ్మనిష్ఠుడు. ఋగ్వేదం దుస్సామ అధర్వణ వేదం సామేదం అధర్వణ వేదం అనే ఉన్నాయి కదా. వేదము షడంగము ఉన్నవాన్ని జపేద్యం నన్ను బ్రహ్మము పొందించు, కావున ఓంకారము ప్రణము అని చెప్పవచ్చు. అది ఓం అంట అలా ట్రైనింగ్ ఏది మానలేదు. మేడలో నేను మోటార్స్ 20 నిమిషాలు మున్సిపాలిటీ నేను ఎక్కేసి ఆ 20 నిమిషాలు ఎన్నిసార్లు ఓం అనుకుంటా ఉండేటప్పటికి ఆ పని. అలాగా ఏదైనా మనం ఏది కావాలనుకుంటే చెప్పాలి, ఏమీ చేయకుండా ఇలా కూర్చొని అన్ని తపన ఉండాలి ఆఖరి శ్వాస వరకు అంతే. ఆఖరి వరకు ఇలాగే ఉంటాము అని అనుకోండి అంతే, ఇంకా అంతకన్నా మనకి ఏ పని ఉంది. యస్మా దుశ్చార్య మాణ ఏవ గర్భ జన్మ వ్యాధి జరా మరణ సంసార మహత్మ ఏ సంతారయతి తస్మాదుచ్చతే తారం. ఉచ్చరింపుగానే గర్భ జన్మ జరామరణ రూపు సంసారం ఉంటుంది, మహాభయం నుండి తరింపజే అంతే కదా. మళ్ళీ పుట్టడం ఇంకేం లేదు, ఇప్పుడు వచ్చే సంఘటన మాట్లాడు మరలా కావున ఓంకారం తారణం చెప్పబడుతున్నది. పరమాత్మగా మనం ఆయన ఓంకారాన్ని ఉచ్చరించుకుంటా ఉండవచ్చు. యస్మా దుశ్చార్యమాణ ఏవ బ్రోతి బ్రహ్మయతి తస్మాదుచ్యతే పరం బ్రహ్మ. బ్రహ్మజ్ఞానం తెలిసే వరకు
ఇవన్నీ మనం అనుభవంలో ఉన్నాం కాబట్టి తెలిసే వరకు ఉపనిషత్తుతో ఉండాలి. మనకి అభ్యాసంతో ఉన్నాం లేదా బ్రహ్మ నేను నేను బ్రహ్మను తెలిసాక అలా బ్రహ్మంగా ఉండిపోతుంది. ఇవన్నీ మరి మంచిదే, కానీ మనం ఇవన్నీ అవి అవసరానికి వాడం పుట్టినప్పుడంతా మనతో మనం మనసు కదులుతుంది చూడండి అలాంటప్పుడు. కానీ ఇవన్నీ అసహ్యం చేస్తున్నాం మనం అలా ఉండిపోతున్నాం. మన స్వచ్ఛంగా అందరూ కూడా అలా ఉండబట్టే మనం ఈ రోజుని మరి యోగిగా ఉండగలుగుతున్నాం లేదా మనస్సు లక్షణాలన్నీ తగ్గిపోలేదా బ్రహ్మంగా లేవా మనం. అందుకే కరెక్టే ఇది. మనం ఇప్పుడు ఎందుకంటే ఉపనిషత్ చదవలేదని మీ వెనకాల వాళ్ళు అంటారండి మీరు బ్రహ్మంగా ఉన్నారు చెప్పావమ్మా అంటుంది. అప్పుడు ఏం చెప్తాం, ఉపనిషత్తులోది అమ్మ చెప్పింది ఒకటే అన్నట్టు అమ్మ ద్వారా బ్రహ్మం ఇలా ఉపనిషత్తు చదివింతాను అంతకన్నా నాకేమి తెలియదు ఉపనిషత్తు. తస్మా దుశ్చారమాణ ఏవ బ్రహ్మతి బ్రహ్మయతి తస్మా దుచ్చతే పరం బ్రహ్మ. నిరూపించడానికి మనం ఏనాడో చెప్పేస్తున్నాయే కదా, ఏనాడు రాసేస్తున్నాము బ్రహ్మంగానే. మన కాగితాలన్నీ ఏంటి ఉచ్చరింపుగానే వృద్ధిని పొందటం వలన ఇతరులైన వారిని జ్ఞానాదులు వృద్ధిని పొందింపజేయటం వలన ఓంకారం పరబ్రహ్మ అని చెప్పచ్చు. ఓంకారం అన్నా బ్రహ్మ అన్నా పరబ్రహ్మ అన్ని అన్నీ కరెక్టే. ఏది కాదు అవును అంటారు మనమే. మన మనస్సు వస్తే ఏమైపోతాం, మనసులో ఎక్కడ కూర్చున్నాం కాబట్టి తీవ్రంగా చెబుతున్నాం. మనసు వస్తే మళ్ళీ ఇది మొదలయ్య ఎస్ఆర్యాన్ అందు గురించి దేన్ని తిరస్కరించడం కానీ దేన్ని ఆశ్రయించడం కానీ చెయ్యి. ఆకర్షాస్ వరకు మనం అలా ఉందాం, అదే మన గురువు. ఎస్ఆర్యాన్ భావ నేక్షత్యాత్మజ్ఞానం నిరీక్షయతి యోగం గమయతి తస్మాచ్చతే భగవాన్. అంటే మనం వెళ్ళి లోపల మన అమ్మ చెప్పింది ఒకటే అని నిరూపణగా ఉండటానికేమో బ్రహ్మ ఇలాగా ఒక పావుగంట చెప్పింటాం. మనకి సమస్త పదార్థములను చూచుతుండటం వలన ఆత్మజ్ఞానం కలుగు చేయటం వలన యోగము జీవ బ్రహ్మైక్యము పొందింపజేయటం వలన పరమాత్మ భగవాన్ అని చెప్పబడుతున్నాడు. సమస్త పదార్థాలని చూస్తున్నావా లేదా, ఆత్మజ్ఞానాన్ని ఉంటూ ఉన్నావా లేదా, జీవ బ్రహ్మైక్యం కావాలని హాయిగా ఉన్నావా లేదా. మనకి ఏ సుఖం బాగుండి మనకి సత్సంగం జరుగుతాం పరమాత్మ భగవాన్ చెప్పబడుతున్నాడు. సర్వాత సౌగర్భే అంత సయేవ జాత సజనీష్యమాన ప్రత్యజ్ఞ నాస్తిష్టతి సర్వతోముఖ. ఎవరికి ఎందుకు నా కోసమే చెప్పిందా కరెక్టే బ్రహ్మ అనుకోవటానికే బ్రహ్మం చదివిస్తుంది అంతే. అందుకందా ఓ జిల్లారా ఏకరూపుడై స్వయం ప్రకాశం అయిన దిగుడు సమస్త దిక్కులను అవాంతర దిక్కులను వ్యాపించి ఉన్నాడు. అతడే సర్వులకు పూర్వుడుగా ఉదయించి మరియు బ్రహ్మాండ గర్భంలో అతడే పుట్టినవాడు. ఈ బ్రహ్మాను అండపిండ బ్రహ్మాను ఇదంతా రాలే కదా, అతడే పుట్టబోవాడు. అతడు సాకారంగా అయితేనేమో పుట్టాలు పుట్టబోతాడు. నిరాకారానికి ఏముంటుంది, నాలో నేను అందరిలో అంతగా వ్యాపించాను అనంతత్వంగా. అతడు బుద్ధిగాత్మ సర్వతోముఖుడై వాళ్ళ మాత్రం హృదయస్థ మధ్య నిస్సందేహం జాతవేదం వరేణ్యం తమాత్మస్థం ఏను పశ్యంతి తీరా దేశాం శాంతి శాశ్వతి నేతరేషాం. కేశాగ్ర భాగం సూక్ష్మ పరిమాణం కలిగిన వాడు హృదయమందుండి వాడు విశ్వస్వరూపము స్వయం ప్రకాశం వేదమునకు ఉత్పత్తి స్థానమైన వాడు శ్రేష్ఠుడు అంతఃకరణ ఉన్నవాడు నాకు పరమాత్మ. ఏ దీని చూస్తున్నారు నట్టడానికి శాశ్వతము శాంతి కలుగుంటాను ఇతరులు కాదు.
బ్రహ్మాత్మంగా మనం ఉంటమే. అది పరమాత్మే మనకి అన్నీ అందిస్తాను ఉపనిషత్తులాగా. మరి భక్తిభావంతో శ్లోకాలు కానీ భజనలాగా అన్నీ అందిస్తుందా లేదా? ఇదంతా ఎవరు అందిస్తున్నారు? ప్రార్థనలతో అంతా మనం మరి చిన్నప్పుడు కరుణామూర్తి సర్వేశ్వరనా చిత్రం సర్వకాల సర్వావసరం బాధాలు అచంచలమైన భక్తులు నిన్నట్టు అనుగ్రహం దయాన్ని ప్రాతకాల ముందు నిద్ర లేచిన వాళ్ళు మళ్ళా పన్ను వరకు ఇలాగా మరి మళ్ళా స్వామిలో ప్రార్థన చదవలేదా? ప్రార్థన లోకశాంతి ప్రార్థన ఓంకార స్వామి గారు మా లోపల నువ్వు వెలుపు నువ్వు బయట నువ్వు కింద నువ్వు పక్కన మీదను మరి అది అదందరూ ఈ ఉపనిషత్తులే కదా. అలా దీంట్లో ఏ మనం నేర్చుకున్నాం పెద్దల ద్వారా మళ్ళీ మనం చెప్పుకుని దీంట్లో అన్నీ ఒక్కటేనా రా, నువ్వు నేను వేరు కాదని చెప్తుందా లేదా? నీలో ఏ బ్రహ్మ ఉందో నాలోనే అదే బ్రహ్మ, నాలో ఏ బ్రహ్మ ఉందో నేను అందుకని నామరూపణాలు చూడకుండా ఎవరి విధాలకు ఉంటుంది కాబట్టి బ్రహ్మార్పణ జీవితాన్ని పెట్టుకున్నాం పరమాత్మ స్వరూపాన్ని పెట్టుకున్నాం. బ్రహ్మార్పణ బ్రహ్మ విబ్రహ్మంలో బ్రహ్మ బ్రహ్మ ఇవ్వతేను గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి నా మహాత్ములందరికీ నమస్కరించు. పరమాత్మయే మనం అందరం అని తెలుసుకున్నాం కాబట్టి ఉన్నది యథార్థంతో అలా ఉండటమే బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపు. తీసేసి ముట్టు పట్టు అక్కడ స్విచ్ కొట్టేవా హ్యాపీగా చెప్పాడు చెప్పాడు చాలా ఆనందం మంచి వెళ్తాం హ్యాపీగా వెళ్ళచ్చు. ఆర్డర్ ఏమంటారా మీకు? ఓకే.